సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. హరి జ్ఞాన విజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచన సుహృన్మితో. అది ఇంకా అవలేదు కదా. సరే, సమలోష్టాశ్మకాంచన చెప్పాలి. యుక్త ఇత్యుచ్యతే యోగి అంతవరకు చెప్పాను. సమలోష్టాశ్మకాంచన, యోగి అంటే సాధకుడు అని అర్థం. ఇప్పుడు కూడా యోగి అంటే లాగా బిగుసుకుపోయి ఫిక్స్ అయిపోయి కళ్ళు తెరవకుండా గాలి పీల్చకుండా అలాగ రోజులు నెలలు ఉండిపోయేవాడు యోగి అని అనుకోవద్దు మీరు. అలాంటి యోగి అయినట్లయితే మనకి దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు, మనం అలా చేయలేం కాబట్టి. అలాగ అందరూ చేసేస్తారని అలా చేయాల్సిన అవసరం ఉందని కూడా కాదు. ఊరికే కథలో అలా చెప్తారు, ఉండే సందర్భాల్లో ఉంటే ఉండుగాక. యోగి అంటే ఆత్మజ్ఞానమును కోరే సాధకుడు అని అర్థం. యోగి ఎలా ఉంటాడంటే, అంటే ఉన్నతమైన సాధకుడు, ఉన్నత స్థితికి చెందిన సాధకుడు ఎలా ఉంటాడు అంటే సమలోష్టాశ్మ కాంచన. మనం కొన్ని విశేషణాలు ఇంతకుముందు చెప్పాం, ఆ యోగి యొక్క లక్షణాలన్నీ చెప్పుకొచ్చాం. యోగి అంటూ ఎక్కడో ఫలానా దేశంలో ఉంటాడనో ఫలానా కాలంలో ఉంటాడనో అని మీరు అనుకోవక్కర్లేదు. ఆ లక్షణాలని మనం స్వంతం చేసుకుంటే మనమే యోగులం అవుతాము. యోగి అంటే డాక్టర్ అన్నట్టు. డాక్టర్ అంటే ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండడమే ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ డాక్టర్ చదువుకి కావలసిన అర్హతలన్నీ పొంది దాన్ని చదువుకున్నవాడు డాక్టర్ అనబడతాడు. వైద్యశాస్త్రం చదువుకుంటే డాక్టర్ అనబడతాడు. అదే రకంగా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసినట్లయితే వాడు యోగి అనబడతాడు. మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని ఒక స్థిర నిశ్చయం చేసుకుని ఆ దిశలో అడుగులు వేస్తే వాడిని సాధకుడు, ఆ సాధకుడినే యోగి అంటారు. సో యోగి యొక్క లక్షణాలు ఈ శ్లోకంలో 4-5 లక్షణాలు చెప్పారని అనుకున్నాము. 5 మనం 4 ఆల్రెడీ విస్తారంగా చూసాము. సో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ 1, కూటస్థ విజితేంద్రియ, యుక్త అంటే ఏకాగ్రమైన చిత్తము గలవాడు, ఇంకా 5వ లక్షణము సమలోష్టాశ్మ కాంచన. ఇది చాలా అందమైన లక్షణం, చాలా చిత్రమైన లక్షణం. లోష్ట అంటే మట్టిబిడ్డ, అశ్మ అంటే రాయి స్టోన్, కాంచన అంటే బంగారం. సాధారణంగా మట్టిబిడ్డ కానీ రాయి ముక్క కానీ మన చేతికి వస్తే మనం దాన్ని అవతల పారేస్తాం, అంటే దాన్ని త్రోసిపుచ్చేటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటాం. అదే కాంచనం కనుక చేతికి వచ్చినట్లయితే, కాంచనం అంటే బంగారం, అది కనుక చేతికి వస్తే చాలా ఆసక్తితో రాగంతో దాని యందు ఒక ఆశతో లోభంతో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. సో సాధారణంగా మానవుడు ఈ విధంగా కొన్నింటిని తోసివేయటానికి మరికొన్నింటిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అది దాని పేరే సంసారాసక్తి. మీరు విన్నదే కొత్తదేం కాదు. సో ఈ సంసారంలో 2 రకాలు ఉంటాయని, సంసారం సత్యమని, జగత్తు సంసారము ఇది సత్యమని, దీనిలో 2 రకములు ఉంటాయని, ఒకటి మంచివి మనం స్వీకరించదగ్గవి, మరొకటి చెడ్డవి మనం త్రోసివేయదగ్గవి అనే 2 రకాలు ఉంటాయని ఇలా ముందు కూడా చాలా చోటు ఉంది, ముందుకు కూడా రావచ్చు. అలా అనుకుంటూ ఉంటాం, కానీ అది యోగి యొక్క లక్షణం అది కాదు. యోగి అంటే సాధకుడు, ఆత్మజ్ఞానాన్ని అపేక్షించే సాధకుడు. జగత్తు యెడల అటువంటి భేదబుద్ధిని కలిగి ఉండరాదు. భేదబుద్ధి లేక దీన్నే విషమ బుద్ధి అని కూడా అంటారు.
విషమ బుద్ధి అంటే ఇది మంచిది ఇది నాకు కావాలి, ఇది చెడ్డది ఇది నాకు నా దరిదాపులకి రావద్దు అని త్రోసివేసే బుద్ధి. రాగము ద్వేషము ఇటువంటి విషమ బుద్ధి ఏదైతే గలదో ఇది సంసారి యొక్క లక్షణం. అది సంసారంలో పరిభ్రమిస్తూ సంసారం యొక్క సుఖ దుఃఖముల ప్రవాహంలో కొట్టుకుపోతూ తీవ్రమైనటువంటి సంసార ఆసక్తి గలవాడి లక్షణం ఏమిటంటే కొన్నిటి ఎడల రాగము మరి కొన్నింటి ఎడల ద్వేషము అనే విషమ బుద్ధిని కలిగి ఉండుట ఇది సంసారి యొక్క లక్షణం. యోగికి సంసారికి చాలా తేడా ఉంటుంది. బాహ్యంగా యోగి సంసారి ఏకరూపంగానే ఉంటారు, బాహ్యంలో తేడా ఏమీ ఉండదు, కానీ ఆంతరంలో మటుకు అంతా తేడానే, అసలు పోలికే ఉండదు యోగికి సంసారికి. సో యో సంసారి ఏం చేస్తాడంటే లోష్టని అష్మాన్ని, ఇప్పుడే చెప్పాను అంటే మట్టిబిడ్డని రాతిని, ఒక హేయ బుద్ధితో, అంటే హేయము అంటే త్రోసివేయదగ్గది పారవేయదగ్గది అనే బుద్ధితో దాన్ని చూస్తాడు. కానీ కాంచనాన్ని మాత్రము చాలా ఆశతోటి తన వద్దకు తెచ్చుకుంటాడు. ఈ యోగి విషయంలో ఇటువంటి విషమ బుద్ధి ఉండదు. విషమానికి ఆపోజిట్ సమ, సమానికి ఆపోజిట్ విషమ. కాబట్టి యోగి విషయంలో సర్వత్రా సమబుద్ధి ఉంటుంది. సమత్వం యోగ ఉచ్యతే, సర్వత్రా అదే ఫార్ములా. యోగము అనగా ఏమి? సమత్వము. సమత్వము అంటే వేటియడల సమత్వము. సాధారణంగా సమత్వము అనే పదం ఎప్పుడొచ్చినా సమముగా నుండుట, సేమ్నెస్. సమత్వము అంటే వేటి ఎడల అంటే ద్వంద్వముల ఎడల. ద్వంద్వములు అంటే రెండు అని కాదు, కేవలం ఏవో రెండు ఉంటే ద్వంద్వం అందరూ. ఇప్పుడు ఇది మైకు ఇది పూలమాల, ఈ రెండు కలిపితే ద్వంద్వం అవదు, రెండు కలిస్తే ద్వంద్వం అవదు. ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధములైన వాటిని ద్వంద్వము అంటారు. వెలుగు నీడ ద్వంద్వం, వెలుగు నీడ ద్వంద్వం. అంతేగానే ఈ పుస్తకమును ఈ మై ఇదిను కలిపి ద్వంద్వం అవుతుంది. టూ థింగ్స్, ఇవి రెండు వస్తువులు అవుతాయి తప్పిస్తే ద్వంద్వము కాదు. ద్వంద్వము అన్నది ఒక టెక్నికల్ పదం, పారిభాషిక పదము. రెండు ఆపోజిట్స్ ఉండాలి, పరస్పర విరుద్ధములైన అంశాలు రెండు ఉండాలి, అప్పుడే దాన్ని ద్వంద్వము అని అంటారు. సాధారణంగా మనం ఏం చేస్తాం, సుఖము దుఃఖము ఉందనుకోండి, అది ఒక ద్వంద్వం, అందరికీ బాగా అనుభవంలో ఉన్నటువంటి ద్వంద్వం. ఈ ద్వంద్వములు వచ్చినప్పుడు మన ప్రవృత్తి, మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మన స్పందన ఎలా ఉంటుంది అంటే ఆ ద్వంద్వాల్లో ఒకదాని ఎడల రాగాన్ని మరి ఒకదాని ఎడల ద్వేషాన్ని కలిగి ఉంటాం. సమబుద్ధి ఉదాసీన బుద్ధి రెండు కూడా మనకి ఉండవు. ఉదాసీన అంటే ఉపేక్షాభావం, దేనియందు ఒకదాని యందు రాగమని కానీ మరి ఒకదాని యందు ద్వేషమని కానీ లేకపోవటం ఉపేక్షాభావం. లేదా రెండింటినీ సమచిత్తంతో స్వీకరించటం, పెద్ద తేడా ఏం లేదు, సిమిలరే. కాబట్టి అటువంటి ఆ సమచిత్తమును కలిగి ఉండుట దాన్ని, అటువంటి స్పందన మనం చూపించగలిగినట్లయితే దాన్ని సమత్వము అని అంటారు. సాధారణంగా మనకి ఒక చాలా చంచలమైన స్వభావం కలిగిన మనిషి ఉన్నాడు అనుకోండి, అటు అటు వానికి జీవితంలో సమత్వం అనేది ఎరుగరు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చింది వచ్చినప్పుడు మహానందంతో చాలా హర్షంతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతాలు కొడుతూ పండగ చేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చనిది సంభవించి ఘటిల్లినప్పుడు చాలా కృంగిపోయి నీరసించిపోయి మనస్సంతా కూడా కలతపడిపోయి ఆందోళన పడిపోయి డిప్రెస్ అయిపోయి మనిషి చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా మనకి నచ్చింది వచ్చిందా కొండెక్కి కూర్చోవడం, మనకి నచ్చనిది జరిగిందా పాతాళంలోకి పడిపోవడం, ఈ విధంగా అప్ అండ్ డౌన్ మనిషి ఇలా జీవిస్తూ ఉంటాడు. ఇది సంసారి యొక్క లక్షణం. యోగి లక్షణం ఎలా ఉంటుందంటే సమ లోష్ట అశ్మ కాంచన, ఒక త్రోసివేయదగ్గదాన్ని పనిగట్టుకుని త్రోసివేయడు. అందరూ సంసారులు చాలా ఆశతో లోభంతో పట్టుకుని దానిని యోగి పనికట్టుకుని పట్టుకోడు అని చెప్పడం కోసం దృష్టాంతాలుగా ఏం తీసుకున్నారంటే, అందరూ ఇదెందుకు పనికిరాది పనికిరానిది అనే బుద్ధితో దేనిని త్రోసివేస్తారు, మట్టిబిడ్డ రాయి ఇలాంటి వాటిని అవతల పారేస్తారు. అది ద్వేషబుద్ధికి దృష్టాంతం. దేన్ని చాలా ప్రేమగా పట్టుకుంటారు, కాంచన,
బంగారాన్ని చాలా ప్రేమగా పట్టుకుంటారు. బంగారము అనే శబ్దం చేత ధనము అని కూడా మీరు తీసుకోవచ్చు. సాధారణంగా మీరు చూసినట్లయితే మానవ సమాజాల చరిత్ర చూస్తే వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా బంగారం మీద చాలా ప్రీతి మనుష్యులకు. ఇంకా ఈ మధ్యకాలంలో ఏమైనా కొంత తగ్గిందేమో నాకు తెలియదు, కానీ ప్రాచీన కాలం నుంచి కూడా బంగారము అంటే మహాలోభం. సో ప్రతిదానికి బంగారమే. ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి, దేవుడికి బంగారానికి సంబంధం. దేవుడికి అలంకారం చేయాలంటే బంగారంతో అలంకారం చేయాలి. వై బంగారము, వై దానికి ఏమైనా హేతు ఏముంది? అదేమీ సందర్భం, కేవలము అది ఖరీదైంది అవటము మనిషికి దాని మీద ఉన్న ఆశే కారణం, అంతకంటే ఇంకేం కాదు. అలాగే దేవుడికి బంగారు పుష్పాలతో పూజించటము అని ఇది కూడా ఉంది. ఏం చేస్తారంటే బంగారంతో ఆ పువ్వులు డిజైన్ లాగా తయారు చేసి కంసాలి చేస్తాడు, ఆ పువ్వులు తీసుకుని వాటితో పూజ చేయడం. శాస్త్రంలో అలాగంటే ప్రాధాన్యం ఇవ్వలేదు. వాస్తవంలో శాస్త్రంలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, క్షమాపుష్పం, దయాపుష్పం. అంటూ ఆ అంతరమైనటువంటి పవిత్రమైన గుణములు ఏవైతే గలవో వాటిని పుష్పాలుగా నీవు తీసుకుని అవి ఈశ్వరుడికి సమర్పించు, అప్పుడు ఈశ్వరుడు సంప్రీతుడవుతాడు, అంటే అప్పుడు నీకు ఈశ్వరానుగ్రహం బాగా లభిస్తుంది అని శాస్త్రంలో చెప్పారు. కానీ నువ్వేమో బాగా డబ్బు ఖర్చు పెట్టి బంగారాన్ని కొని 50 తులాలు 100 తులాలు బంగారాన్ని కొని దాన్ని పుష్పాలుగా మలిచి ఆ పుష్పాలతో పూజ చేస్తే దేవుడు మరింత సంప్రీతుడవుతాడని శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు. వాస్తవంలో అది నాకు ఎక్కడ కనపడలేదు, నేను చూసిన వాటిలో ఎక్కడా కనపడలేదు. అంటే మనం ఏం చూస్తాం? రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, గీత, శంకరాచార్యుల ప్రకరణ గ్రంథాలు, వివేక చూడమని ఉపదేశం, ఇలాంటివేవో చూస్తాం మనం. వాటిల్లో మరి ఎక్కడా చెప్పలేదు. ఓ పైగా భాగవతంలో ఏమని చెప్పారంటే, మీరేమో పరమేశ్వరుణ్ణి మీకుండేటువంటి ధనశక్తితో, మేము చాలా డబ్బు ఖర్చు పెట్టగలం పూజకి, అనేక ద్రవ్యాలను తీసుకురాగలము, ఖరీదైనటువంటి పూజ చేయగలము అని ఆ విధంగా దేవుణ్ణి ఖరీదైనటువంటి వస్తువులతోటి మీరు వశం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు అలా వశం కాడు. ఈశ్వరుడు వశమయ్యేది కేవలము భక్తికి, శరణాగతికి వశమవుతాడు. కానీ మీకున్నటువంటి ధన బలాన్ని చూపించినట్లయితే అది ఈశ్వరుణ్ణి వశం చేసుకునే పద్ధతి కానే కాదు అని చెప్పారు. అంతేగాని మీరు బంగారంతో దేవుణ్ణి వశం చేసుకోగలుగుతారు అని ఎక్కడ చెప్పలేదు. కానీ మరి సమాజంలో అలా ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని సమాచారమే. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి, గోపురానికి రాళ్లతో గోపురం కట్టాలి, కానీ ఆ గోపురం మీద బంగారం పెట్టాలని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? నాకు ఎక్కడా కనపడలేదు. మరి అలా ఎందుకు చేస్తున్నారంటే నాకు ఒక్కటే రీజన్ కనపడుతుంది. ఆ దేవాలయం దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఆ టెంపుల్ కమిటీ వాళ్ళకి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక చేస్తున్నారేమో అనిపిస్తుంది అంతే. లేకపోతే ఆ గోపురం ఉంటుంది, ఆ గోపురం రాళ్లతోటి కట్టిన గోపురం అనుకోండి, రాత్రి మీరు సెక్యూరిటీ గార్డుని పెట్టక్కర్లేదు, దాన్ని రక్షణ అదే చేసుకుంటుంది. పూర్వం వాళ్ళు రాళ్లతోటే కట్టారు, వాళ్ళు బంగారంతో కట్టలేదు పాపం. దాని మీద మీరు బంగారం తాపడం వేశారనుకోండి, తాపడం వేస్తే టెలివిజన్ కెమెరాలు, సెక్యూరిటీ స్టాఫ్, గన్నులు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవన్నీ పెట్టాలి దేవుడికి. ఇవన్నీ దేవుడికి. దేవుణ్ణి దర్శించడానికి వెళ్దామంటే గేటు దగ్గర మంచి సెక్యూరిటీ మ్యాన్ సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని గన్ చేత పట్టుకుని నిలబడతాడు. వాడు వెళ్ళు అంటే మనం వెళ్లాల్సి ఉంటుంది దేవుడి దర్శనానికి. వాట్ ఈస్ దాట్? చాలా విడ్డూరమైన పరిస్థితిగా కనపడుతుంది. కాబట్టి బంగారాన్ని ఆ విధంగా దేవుడికి అలా చేయాలని ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు కల్పించిందే, అది కూడా ఒక విడ్డూరమైన పరిస్థితే. వెరాజ్ మహాత్ములు ఎలా ఉంటారంటే సమలోష్టాశ్మ కాంచన, సమబుద్ధిని కలిగి ఉంటారు. సమబుద్ధిని కలిగి ఉంటారంటే దాని అర్థం ఏంటంటే దేనియందు నిరాదరణ బుద్ధి ఉండదు, కాంచనమునందు కేవలం ఆశ లోభము అది ఉండదు. వాస్తవంలో మహాత్ములు కాంచనాన్ని స్వీకరించరు. యథార్థం చెప్పాలంటే కాంచనం జోలికి పోరు. బంగారం పెట్టుకోవడం అన్నది ఏదో అప్పుడే పెళ్ళైన అమ్మాయి, యంగ్ లేడీ ఏదో బంగారం పెట్టుకుంది, బంగారం అంటే ఏదో నెక్లెస్ అనేది అనేదని అందం కోసం పెట్టుకుంది అంటే వీ అండర్స్టాండ్, తప్పేం లేదు.
స్త్రీలు మాంగళ్య చిహ్నం గనక మంగళసూత్రానికి, మంగళసూత్రానికి బంగారమే అక్కర్లా. వాస్తవంలో యథార్థం చెప్తే బంగారం అక్కర్లా. పసుపు కొమ్ము శాస్త్రం చెప్పింది, విఘ్నేశ్వరుణ్ణి మీరు పూజ చేయాలంటే పసుపుతోటి విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజ చేస్తారా, లేకపోతే ఇంత బంగారపు ముద్దని ఇలా 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 నొక్కి అక్కడ పెట్టి పూజ చేస్తారా, ఎలా పూజ చేస్తారు పసుపుతోటి? దానికోసం బంగారం అన్ని రజను బంగారపు ముద్ద తీసుకొచ్చి దాన్ని అలాగా విఘ్నేశ్వరుడి రూపంగా పెట్టి పూజ చేయక్కర్లేదు, పసుపుతో చేయొచ్చు, పసుపుతోటే చేస్తా. పసుపు విఘ్నేశ్వరుడికి పసుపు సరిపడితే మాంగళ్యానికి పసుపు చక్కగా సరిపడుతుంది. విఘ్నేశ్వరుణ్ణి మించిన మంగళ దేవత ఇంకొకళ్ళు లేనేలేదు. కాబట్టి పసుపు పౌడర్ చేసిన పసుపుతోటి విఘ్నేశ్వరుణ్ణి చేసుకున్నట్టుగానే పసుపుని ఒక కొమ్ము తీసుకుని దాన్ని దారంతో కట్టి అది చక్కటి మాంగళ్యం. నిజానికి వివాహంలో మంత్రాలతో కట్టిది అదే ఉంటుంది అనా, అవునా అండి? అలా ఉంటుందండి, అది ఉంటుంది. తర్వాత మనకు ఉన్నటువంటి సంపదను బట్టి మనం బంగారాలు పెట్టచ్చు, ఆ తాడుకు కూడా బంగారం పెట్టచ్చు, అది అది చూసారా? సో కాబట్టి మాంగళ్య చిహ్నంగా బంగారం ఓకే. అలాగే తాటంక మహిమ అని తాటంకాలకి కూడా బంగారాన్ని, తాటంకము అంటే కర్ణాభరణము నాసాభరణము, వాటికి బంగారం. ఆ మాత్రం లేడీస్, ఇట్ ఈజ్ ఆల్, అది కూడా కల్చర్లో భాగం, చాలా మంచిది. ఏదైనా కొత్తగా వివాహం చేసుకున్నటువంటి యంగ్ లేడీస్ వాళ్ళు ఏదో కొంత కాంచనం మీద ఉపసంత వ్యామోహాన్ని కలిగి ఉన్నారు అంటే, వ్యామోహం అనే చెప్పాల్సి ఉంటుంది, కలిగి ఉన్నారు అంటే తప్పేం కాదు, వస్తు. కానీ సాధకులు కాంచనం మీద ఏ రకమైనటువంటి ఆశ లోభాన్ని కలిగి ఉండరు. పైగా కాంచనాన్ని అలా తృణప్రాయంగా వదిలిపెట్టేస్తారు, కాంచనాన్ని పోగేసి కూర్చోరు. ఓ బంగారం రుద్రాక్షలు బంగారంతో చేయించుకుని, లేదా ఏకముఖి రుద్రాక్ష అండము, దాని చుట్టూ బంగారం అండము, ఆ బంగారం మెళ్ళ వేసుకుంటూ ఉండడం, ఇదంతా కూడా చాలా అసందర్భమైన సమాచారం, దాంట్లో ఏమీ సారం లేదు. సంసారులకే శోభనివ్వదు అది, ఈ రకమైన వేషాలు సంసారులకే శోభనియ్యవు. ఇంకా సాధకులకి అసలే శోభనీయవు అని వేరే చెప్పనేలా. కనుక సమలోష్టాశ్మ కాంచన, సాధకులు మట్టితోటి వ్యవసాయం చేసి పత్తి లేకపోతే అటువంటి పొగాకు మొదలైన క్యాష్ క్రాప్స్ పండించి లక్షలు సంపాదించాలనేటువంటి ఆశ వారికి ఉండదు. లేకపోతే అశ్మ, నేను కురికే కొద్దిగా దారి మార్చి చెప్తున్నా, కొంచెం అర్థం ఇంకో రకంగా అర్థాన్ని చెప్తున్నాను. లేకపోతే గ్రానైట్ మొదలైనటువంటి రాళ్లతోటి వ్యాపారాన్ని చేసి కోట్లు లక్షలు సంపాదించాలి అనే ఆశ వారికి ఉండదు. లేకపోతే బంగారంతో బంగారాన్ని సంపాదించి ఆ బంగారంతో ఆభరణాలు అవి చేయించుకుని ఆ బాగా సంపదని బంగారం రూపంగా కుదువ పెట్టుకోవాలి అనే ఆశ కూడా వారికి ఉండదు. సాధకులు కేవలము శరీర యాత్రకి ఎంత అవసరమైతే రోటీ కపడా ముఖాన్ ఆ మాత్రమే జగత్తు నుంచి ప్రకృతి నుంచి తీసుకుంటారు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఇతరములు వేటియందు కూడా వారికి త్రోసివేయాలనే ద్వేషబుద్ధి కానీ పట్టుకోవాలనే ఆశ లోభబుద్ధి కానీ రాగబుద్ధి కానీ ఉండదు. సమలోష్టాశ్మ కాంచన, దీనికి దృష్టాంతంగా రామకృష్ణ పరమహంసని చెప్తూ ఉంటారు. ఆయనకి బంగారం ఆయన పక్క మీద పెడితే ఆయనకి అదేదో ఒళ్ళంతా ఏదో తేళ్లు కుట్టినట్టుగా ఫీల్ అయిపోయి ఆ బంగారాన్ని అక్కడి నుంచి తీసేసే వరకు కూడా ఆయనకి విశ్రాంతి కలగలేదు అని మీరు కథ విని ఉంటారు. సో సమలోష్టాశ్మ కాంచన అన్నదానికి మనం ఈ అర్వాచీన కాలం నుండి, ఈ మధ్యకాలంలో ఎవరినైనా మహాత్ముల్ని మనం దృష్టాంతంగా చెప్పాలంటే రామకృష్ణ పరమహంస ముందు గుర్తుకొస్తారు. అలాగే ఇతరులైన మహాత్ములు కూడా అలాగే ఉంటారు. భోగాదుల యందు, ధనమునందు, బంగారమునందు, సాంసారికములైనటువంటి సంపదల యందు రాగాన్ని పెట్టుకోరు, ఉపేక్షాబుద్ధితోటే ఉంటారు అన్నమాట. అది యోగి యొక్క ప్రధాన లక్షణం. గృహస్థులు కూడా అలా ఉండాలి, ఉండొచ్చు. దీనికోసం యోగి అంటే హిమాలయాల్లో ఉన్నవాడికే అప్లై అవుతుందని మనం అనుకోక్కర్లేదు. సో గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా కొంచెం ఉన్నతమైన స్థాయికి చెందినవారు, మధ్య వయస్సు దాటి
వానప్రస్థాయికి చెందినటువంటి సాధకులు ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉంటారో వారు ఈ సమలోష్టాశ్మ కాంచన అనే ప్రిన్సిపుల్ని ఆకళింపు చేసుకుని దాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. మన దగ్గర మంచి ఖరీదైనది, మంచి విలువైనది ఏదైనా వస్తువు ఉందనుకోండి, దాన్ని మనం ఎవరికో వాళ్ళకి ఇచ్చేసేయాలి. అది మనం పెట్టు కూర్చోకూడదు. ఒక షర్ట్ ఉందనుకోండి, మంచి ఖరీదైన ఇంపోర్టెడ్ షర్ట్, 1000 రూపాయలు ఖరీదు చేసే షర్ట్ ఒకటి, మామూలుగా 50 రూపాయలు ఖరీదు చేసే ఏదో సీదా సాదా షర్టు, కాలక్షేపానికి ఉపయోగించే షర్ట్ ఒకటి ఉందనుకోండి, మనకి ఒక షర్ట్ కావాలంటే ఈ 50 రూపాయలు ఖరీదు చేసే షర్ట్ మనం అట్టు పెట్టేసుకుని ఈ 1000 రూపాయలు మంచి ఖరీదైన షర్ట్ ఉంటుంది చూడండి, దీన్ని ఎవరికి ఇవ్వాలా అని చూడాలి. ఈ కాలేజీకి వెళ్ళి విద్యార్థి, అయితే ఆఫీస్కి అప్పుడే వెళ్తున్నవాడు, అయితే అప్పుడే పెళ్లి చేసుకుంటున్న యంగ్ మ్యాన్, అటువంటి వాడిని ఒక సందర్భాన్ని చూసి అది వాడికి ఇచ్చేసి నైనా ఇది నువ్వు వాడుకొని ఇచ్చేయాలి. అదే బంగారం విషయంలో కూడా అంతే. మన దగ్గర బంగారం ఉందనుకో, మనకి ఎందుకంటే బంగారం, మనం ఏం చేసుకోవాలి బంగారం, ఈ బంగారం పెట్టుకునేదే మరొకట. కాబట్టి ఆ సందర్భం చూసి ఆ యంగ్ పీపుల్ ఉంటారు, బంగారం వాళ్ళు చక్కగా పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు, కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేస్తే అలా ఉండాలి. గృహస్థులు కూడా అలా ఉండాలి. అప్పుడు సమలోష్టాశ్మ కాంచన, బంగారం బయట పారేయకూడదు. ఎందుకంటే లక్ష్మి పూజ, లక్ష్మి కూడా అది ఈశ్వరుని యొక్క విభూతే, మన వైపు నుంచి మనకు అక్కర్లేదంటే. కాబట్టి మనం ఏం చేస్తామంటే దండం పెట్టేసి, కళ్ళ కట్టుకుని దండం పెట్టేసి అది వాళ్ళకి ఇచ్చేసి అలా ఉండాలి. సో ఆ విధంగా సమలోష్టాశ్మ కాంచన అనే చాలాసార్లు మీరు వినుంటారు. మహాత్ముల్ని గురించి చెప్పాలంటే, ఏదైనా ఉపన్యాసాల్లో అక్కడ కొటేషన్ ఇవ్వాలంటే, ఆయన గొప్ప మహాత్ముడండి, సమలోష్టాశ్మ కాంచన అని శ్రీకృష్ణుడు చెప్పాడని అలా కోట్ చేస్తూ ఉంటారు. అది నిజంగా మనము అర్థం చేసుకుని ఆచరించదగినటువంటి సమాచారం. మంచి వస్తువు, ఖరీదైన వస్తువు ఏదైనా ఉంటే అది మనం అట్టు పెట్టుకుంది కాదు, అది ఇచ్చేసేయటం. మనం ఏమిటట్టు పెట్టుకోవాలి, మనకి కాలక్షేపం అయిపోతుంది, మన పని అయిపోతుంది, దానికి ఏమీ ఫ్యాషన్లో అవి అక్కర్లేదు, ఖరీదు అక్కర్లేదు, రోజు గడిచిపోతుంది, అలాంటిది మనం అట్టు పెట్టుకుని ఖరీదైంది మనం ఇచ్చేసేయటం, అలా అలవాటు చేసుకోవాలి. అలా అభ్యాసం చేస్తే మీకు దాంట్లో ఉన్నటువంటి ఆ రసం అనుభవానికి వస్తుంది. అప్పుడు ఏదైనా మంచి ఖరీదైన వస్తువు ఉందనుకోండి, అది ఇచ్చేప్పుడు మహానందం కలుగుతుంది. ఆ ఇవ్వడంలో ఒక గొప్ప ఆనందం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మంచి ఖరీదైన చాక్లెట్ ఒకటి ఉందనుకోండి, మనం ఎందుకుంది చాక్లెట్ తిన్నాం, ఆ చాక్లెట్ అలా భద్రం చేసి ఎవరైనా పిల్లలకి ఇచ్చి, వాళ్ళు ఇష్టపడతారు, పిల్లలు చాలా ఇష్టపడతారు ఆ చాక్లెట్ వాళ్ళకి ఇచ్చేది. అలాగే ఇతరములైన కాంచన శబ్దం చేత ఖరీదైన వస్తువు అని అర్థం. కాంచనం అంటే ఖరీదైంది, ఖరీదైంది మనం ఏం పెట్టుకోకూడదు దగ్గర. సో అంటే కళ్ళజోడు చాలా ఖరీదైందని అది ఇచ్చేసేయకూడదు, అది వాడికి పనికిరాదు, మనకే పనికొస్తుంది, అలా కాదు సందర్భానుసారంగా. సో ఖరీదైంది, అదరవాడికి ఉపయోగపడేది, వాళ్ళకి అక్కర్లేదు, గివ్ ఇట్ అవే, ఇచ్చేయటం అనేటువంటి లక్షణాన్ని నేర్చుకుంటే అది అప్పుడు ఏమవుతుందంటే ఆ హృదయం యొక్క వికాసం కలుగుతుంది. ఆ హృదయ హృదయం మనుషులు ఎలా ఉంటారంటే చాలా పెటీ మైండెడ్ అని, చాలా చిన్న మనస్సు, సంకుచితమైన మనస్సును కలిగి ఉంటారు. దానివల్ల వాళ్ళే సఫర్ అవుతారు. మనస్సు ఎంత కుంచుకుపోతే మనిషి అంత దుఃఖాన్ని, అంత భయాన్ని అనుభవిస్తాడు. వాస్తవంలో తనకు స్వార్థం చెడిపోతుందేమో అని భయపడుతూ కుంచుకుపోతాడు. అలా కుంచుకు, ఆ సంకుచిత మనస్తత్వమే వాడికి దుఃఖానికి హేతు అవుతూ ఉంటుంది. కాబట్టి మనము విశాలమైన హృదయాన్ని కలిగి ఉండటం చాలా అవసరం, సాధకుల ఆ దృష్టికోణాన్ని కలిగి ఉండాలి. తర్వాత శ్లోకం ఉందాము. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మళ్ళీ ఈ సమత్వం, ఇప్పుడు బంగారము మట్టి బిడ్డ, లేకపోతే రాతి ముక్క, రాతి ముక్క త్రోసివేయదగ్గది, బంగారం పట్టుకోదగ్గది అని ఈ విధమైన ద్వంద్వముల రూపంగా ఉండే జడ పదార్థముల ఎడల మనము ఎట్టి స్పందనను, ఎట్టి ప్రవృత్తిని, మనఃప్రవృత్తిని కలిగి ఉండాలి అంటే సమమైన సమ. ఈ సమ అనే పదం శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైన పదం. మీరు
ఆ సమత్వాన్ని మీ మనస్సులో ఎప్పుడైతే మీరు స్థిరం చేసుకోగలుగుతారో అప్పుడే మీరు యోగాన్ని సంపాదించుకున్నట్టు. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను, సమత్వం యోగ ఉచ్యతే. యోగము అనగా సమత్వము, అంటే సమచిత్త అన్ని అంశములలోనూ కూడా, ప్రతి స్థాయిలోనూ కూడా ఆ సేమ్నెస్, సమత్వమును కలిగి ఉంట. సమత్వం అంటే ఏమిటి? రాగము వచ్చే రాగానికి అనుకూలం, మనకు అనుకూలమైంది వస్తే హర్షాతిరేకంతో పైకి వెళ్ళిపోతుంది. ప్రతికూల, ఇంతకుముందు చెప్పాను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ప్రతికూలమైనది వస్తే నిరుత్సాహంతో క్రిందకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అలా అయితే పైకి, లేకపోతే కిందకి. ఇది హిట్టింగ్ ది సీలింగ్ అని, హిట్టింగ్ ది గ్రౌండ్ అని అంటాం. అయితే పైకి ఎగిరి తలకాయ పైన కొట్టుకుంటాడు, లేకపోతే నేల మీద పడిపోయి కాళ్ళు విరక్కొట్టుకుంటాడు. రెండూ తప్పే. మనం మన స్థాయిలో నిలబడి ఉండడం. అనుకూలమైనది వచ్చినా మనం డిస్టర్బ్ కాము, ప్రతికూలమైనది వచ్చినా డిస్టర్బ్ కాము, అది సమ. ఇది ఈ సమత్వము, దీనికే యోగము అని పేరు. చాలామంది ఇంతకుముందు నేను అన్నట్లుగా యోగము అంటే అదేదో మహాత్ములు, సన్యాసులు, తర్వాత సర్వసంగ పరిత్యాగులు మాత్రమే దాన్ని అభ్యాసం చేయగలుగుతారు అని ఒక భ్రమలో ఉంటారు. తర్వాత యోగము అంటే ఏదో వేదాంతులు, గీతావి చదువుకునే వాళ్ళు, అది మన కోసం కాదు, మామూలు నిత్య జీవితం గడుపుకునేటువంటి మనలాంటి వాళ్ళ కోసం కాదు, అది ఎవరి కోసమో అని ఒక భ్రమలో జనులు కాలక్షేపం చేస్తూ ఉంటారు. నిజానికి చాలామంది యోగా అంటే భయపడతారు. ఈ యోగా మన మీద వచ్చి పడుతుందేమో, మనకు ఉన్నదంతా ఊడిపోతుందేమో అని భయపడతారు. యోగమునందు భయం, అలా ఉండకూడదు. యోగము మనకి నష్టాన్ని కలిగించేది కాదు, మనకు ఉండే చుట్టూ ఉండేవన్నీ ఎలా ఉండేవి అలాగే ఉంటాయి. మన యొక్క మనస్సుని శుద్ధి చేసేదే యోగం. మనస్సులోని కాలుష్యం ఏమి అంటే, ఆపోజిట్స్ ద్వంద్వముల ఎడల విషమ ప్రవృత్తి, విషమ బుద్ధి కలిగి ఉండటమే అదే కాలుష్యం. ఒకదానియందు రాగము, ఇంకొక దానియందు ద్వేషము కలిగి ఉండుటయే అదే కాలుష్యం. ఇంకా అంతకంటే వేరే కాలుష్యం ఏది లేదు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు యజమాని ఉన్నాడు అనుకోండి, తన కొడుకు వచ్చాడు అనుకోండి, పక్కింటి వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనుకోండి, తన కొడుకు యందు రాగబుద్ధి, పక్కింటి వాళ్ళ అబ్బాయి యందు ద్వేషబుద్ధి, లేకపోతే వ్యతిరేక బుద్ధి, నెగిటివ్ ఫీలింగు ఉందనుకోండి, అదే విషమ బుద్ధి అండి. అలా ఉంటారు జనులు, చాలా తప్పదు. అలాగే స్త్రీ ఉందనుకోండి, తన కుమారుని భార్య యందు ఒకంత వ్యతిరేక బుద్ధి, తన కుమార్తె యందు ప్రేమభావం, అంటే కూతురు కోడలు అని ఇద్దరు ఉన్నారు, ఇద్దరు యందు సమబుద్ధి కలిగి ఉన్నారు అంటే ఆమె యోగి. అంతే, యోగం అంటే అలాగే ఉంటుంది. యోగం అంటే మళ్ళీ విషయం, హిమాలయాలకు వెళ్ళక్కర్లా. కోడలు కూతురు ఇద్దరు సమానమే, ఇద్దరు యందు సమానమైన ప్రేమ, అది యోగ బుద్ధి. మీకు వాస్తవం ఎలా ఉంటుందో చెప్పనండి. కూతురు చేసిన సేవ కోడలు చేయదు, సపోజ్ చేయకపోవచ్చు. ఆమె వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటుంది, కానీ అంత సేవ ఎక్కడెందుకు చేస్తుంది? ఆవిడకు ఉండే ప్రీతి ఆవిడకు ఉంటుంది. కాబట్టి ఆమె ఏం చేస్తుంది ఏమి చేయదన్నది కాదు పాయింట్, మనం ఎలా ఉన్నామన్నదే ముఖ్యం. చాలా కష్టం అండి చెప్పడం తేలిక, నేను చెప్పేస్తున్నాను కానీ చెప్పడం తేలిక, ఆచరణలో పెట్టడం చాలా కష్టం. సో ఆ సమబుద్ధి, దానికి ఆ స్థాయికి చేరుకోవాలంటే చాలా అభ్యాసం చేయాల్సి ఉంటుంది, చాలా తపస్సే చేయాల్సి ఉంటుంది. తపస్సు అంటే ఈ శ్రవణం కూడా తపస్సులో భాగమే. ఈ సమత్వం అనేది ఎంత ప్రాధాన్యంగా చెప్పబడుతుందంటే గీతలో ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి అసలు గీత రెండో అధ్యాయంలో మొదలుపెట్టి 18వ అధ్యాయం దాకా ఈ సమ అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు ఉపయోగించాడు, దీని గురించి ఎన్నిసార్లు చెప్పాడు పదే పదే అని కనుక మీరు రీసెర్చ్ చేస్తే చాలా ఆశ్చర్యమే కలుగుతుంది. అనేక పర్యాయాలు ఆయన సమత్వాన్ని చెప్పుకుంటూ వస్తాడు. సో 8వ శ్లోకంలో జడ పదార్థముల ఎడల సమత్వాన్ని చెప్పాడు. ఈ 9వ శ్లోకంలో మనం నిజ జీవితంలో నిత్యం కలుస్తూ ఉండేటువంటి వ్యక్తుల ఎడల, మనుష్యుల ఎడల సమబుద్ధి ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మనిషి యొక్క ప్రవృత్తి ఇంకొక మనిషితోటి వ్యవహారం చేసే సందర్భంలో మనం ఒక రకమైన ఆలోచన పద్ధతికి బాగా అలవాటు పడి ఉంటాం. ఇప్పుడు ఎవరైనా మనిషి తోటి మీరు కలిశారనుకోండి, ఆ మనిషి మనకు కావలసిన వాడు, మన మిత్రుడను, మన బంధువును, లేకపోతే మనకి వ్యతిరేకి, మనకి అయిష్టుడు,
అను. లేకపోతే వాడు ఇటు మనకు కావలసిన వాడు కాదు, అటు మనకి అయిష్టుడు కాదు, న్యూట్రల్, అలాగా ఉదాసీనంగా న్యూట్రల్గా ఉన్నాడు అనేటువంటి అను. ఈ విధంగా మనం మనుషుల్ని ఏం చేస్తామంటే ఒక కేటగిరీలో వాడిని ఫిక్స్ చేసి మనం వ్యవహరిస్తాం. మన మనస్సులో కంపార్ట్మెంట్లాగా ఉంటాయి. ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్లో మీరు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఉత్తరాలు కట్ వచ్చింది అనుకోండి, ఇలాగా ఒక చెక్కతోటి చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకుని పెట్టుకుంటారు, పిజియన్ హోల్స్ అంటారు. సో ఏ ఉత్తరాన్ని ఏ హోల్లో పెట్టాల్సిన ఉత్తరాన్ని ఆ హోల్లో పెడతారు. సపోజ్ మన బొలారం పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, ఇన్ని ఉత్తరాలు వచ్చాయనుకోండి, ఇవి అల్వాల్ అనేది ఒకటి, తర్వాత ఏమో మత్స బొల్లారం అని ఇంకొకటి, బొల్లారం అని ఇంకొకటి అని మూడో నాలుగో ఉంటాయి పెట్టెలు, ఖాళీలు చెక్కతో చేసిన పెట్టెలు. సో ఉత్తరం చూసి దాంట్లో పెట్టడం, ఇంకో ఉత్తరం చూసి దీంట్లో పెడతాడు, ఏది దాంట్లో పెడతాడు. అలా పెట్టేసిన తర్వాత సార్టింగ్ అంటారు దీన్నే, చేసేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ వస్తాడు. ఈ అల్వాలు వెళ్ళి ఆయన అల్వాల డబ్బాలో ఉన్న సంచి ఉత్తరాలన్నీ సంచిలో వేసుకుని ఈయన ఇటుపోతాడు, అలా ఎవళ్ళ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు. దీన్ని సార్టింగ్ అంటారు. ఇటువంటి సార్టింగ్ ప్రాసెస్ అంటే మనుషుల్ని ఆయా విభాగాల కింద విడదీసి ఆయా స్థానాల్లో వాళ్ళని పెట్టడము. మనుషుల్ని మనం అలా చేస్తూ ఉంటాం. మన మనస్సులో ఈ సార్టింగ్ ప్రాసెస్ ఒకటి ఎప్పుడూ అలా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎదుర్కొన్న మనిషి వస్తున్నాడు అనుకోండి, వెంటనే మనస్సు ఏం చేస్తుంది, వీడు మనకు కావాల్సిన వాడు అని ఒక కేటగిరీలో ఒక కంపార్ట్మెంట్లో ఆ మనిషిని పెట్టేస్తుంది. ఈ లోపల ఇంకొకటి వస్తున్నాడు అనుకోండి, వీడు మనకి వ్యతిరేకి అని ఇంకొక కంపార్ట్మెంట్లో అవన్నీ పెట్టేస్తుంది. ఈ లోపల ఇంకో మనిషి వస్తున్నాడు అనుకోండి, వీడు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, వీడు మనకు ముక్కు ముఖం తెలియని వాడు కదా, వీడెవడో మనకు తెలియదే, వీడు అనుకూలుడు కావచ్చు ప్రతికూలుడు కావచ్చు, అందు గురించి ఏమో చెప్పలేము, కాబట్టి న్యూట్రల్ అంటే ఉదాసీనుడు అని ఇంకొక కంపార్ట్మెంట్ ఒకటి ఫిక్స్డ్గా మనస్సులో సిద్ధంగా ఉంటుంది. ఈ మనిషిని దాంట్లో పెట్టేస్తుంది. ఇంకా వాడి దగ్గరికి రాక మునుపే మనిషి ఇంకా అసలు మనిషితో ఒక్క మాట కూడా మాట్లాడక మునుపే ఈ కంపార్ట్మెంట్లు ఫిక్స్ అయిపోయి ఉంటాయి మనస్సులో. ఆ విధంగా ఈ సార్టింగ్ ప్రాసెస్ సైకలాజికల్గా మనస్సులో ఎప్పుడు జరిగిపోతూ ఉంటాయి. ఆ సార్టింగ్ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది అలాగనమాట. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అలాగే ఫంక్షన్ చేస్తారు. ఇప్పుడు మన మిత్ర పార్టీ మన వ్యతిరేక పార్టీ అలా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒకడు వస్తున్నాడు అనుకోండి, వీడు వ్యతిరేక పార్టీ వాడు కాబట్టి వీడు మనకు శత్రువు అనే కంపార్ట్మెంట్లో వాడిని పారాయటం ముందే, ఇంకా వాడు రాకముందే వీడు మన మిత్ర పార్టీ కాబట్టి వీడికి ఒక కంపార్ట్మెంట్, వీడెవడో తెలియదు న్యూట్రల్ అని వాడిని న్యూట్రల్గా పెట్టడం, అలా వాళ్ళు చేస్తారు. పొలిటికల్ పార్టీ పీపుల్ అలాగే దాన్ని మాట్లాడుకుంటారు, దాన్ని అలా ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. మనం కూడా అలాగే చేస్తాం. మనం కూడా జీవితంలో మనుష్యులను అందరినీ కూడా అలా కేటగరైజ్ చేసి పెట్టుకుంటాం. చాలా తప్పది అంటే తప్పంటే వ్యవహారంలో తప్పులు రైట్ రాంగ్ ఆ పరిస్థితి వేరు, అది గీతలో వేదాంతంలో వ్యావహారికమైన తప్పుల మీమాంస ఉండదు, వ్యవహారికంగా ఎలా ఉండాలో అలా ఉంటాయి. కానీ సాధకుడు వ్యవహారానికి అతీతమైన పరమార్థానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, అటువంటి వాడు సాధకుడు అనపడతాడు. వ్యవహారంలోనే చిక్కుపడిపోయి ఈ ద్వంద్వాలే సత్యాలు, వీటిల్లోనే వాస్తవము యథార్థము ఉన్నది అని అనుకున్నవాడు వాడు వేదాంత విద్యార్థి అనిపించుకోడు. కాబట్టి వ్యవహారంలో మనకి అనుభవానికి వచ్చేటువంటి ఈ ద్వంద్వములు పరస్పర విరుద్ధములైన అంశములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే వైరుధ్యాన్ని మనం త్రోసిపుచ్చి వాటికి అతీతంగా ఒక సమస్థితికి మనం చేరుకోవాలి, ఆ పై లెవెల్కి వెళ్ళగలగాలి. మీకు నేను దృష్టాంతం చెప్తాను, ఇది చాలా కఠినమైన సమాచారం. కఠినం అంటే దీన్ని చెప్పడంలో ఇబ్బంది కాఠిన్యం ఉంటుంది, ఎందుకంటే మనోవిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయము, ఆచరణ పెట్టడంలో మరింత క్లేశం ఉంటుంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా దాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి. మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి, నడిచి వెళ్తుంటే ఇటు అటు ఇళ్ళు కనపడతాయి, ఇది మా ఇల్లు, ఇది మా మిత్రుడి ఇల్లు, ఈ ఇంట్లో మాకు వ్యతిరేక ఒకడు ఉన్నాడు వాడున్నాడు అని అలాగే మనకి, లేకపోతే ప్లాట్లు ఫ్లాట్లు ప్లాట్లు కనపడతాయి, ఇది మా ప్లాటు, ఇది చిన్న ప్లాటు, ఇది ఈ బస్తీలో ఖరీదైన ప్లాటు,
ఇదేమో విలువలేని ప్లాటు అని ఈ విధంగా మనము అలాగా మన చుట్టూ ఉన్నటువంటి భూమిని నేలని కూడా అలా విడదీసి కూర్చుంటాం. అర్థమైందండి? రోడ్డు బట్టి నడిచి వెళ్తూ ఉంటే ఓ 10 ప్లాట్లు కనపడ్డాయి అనుకోండి, ఆ ఇది యూస్లెస్ ప్లాటు, దీనికి ఖరీదు ఏమీ లేదు, అది చాలా గొప్ప ప్లాటు అని భూమిని కూడా మనం అలా విభాగం చేస్తాం. ఓకే, మీరు విమానంలో వెళ్తున్నారనుకోండి, సపోజ్ ఎప్పుడైనా విమానం ఎక్కిన వాళ్ళు ఊహించగలుగుతారు, చాలామంది ఎక్కే ఉంటారు, పెద్ద విషయం ఏం కాదు. విమానంలో వెళ్తున్నారనుకోండి, వెళ్తుంటే మీకు నేల మీద అన్నీ కనపడతాయి, కానీ అప్పుడు ఇగో ఇది ఇక్కడ ప్లాటు, ఇది ఖరీదైన ప్లాటు, ఇది తక్కువ ఎక్కువ అలాంటివి ఏమి అనిపించవు, అసలు ఆ దృష్టి ఉండదు. ఏదో అయిపోతుంది వాడి మనస్సుకి, వాడికి అన్నీ కూడా సమంగా కనపడతాయి. విమానంలో వెళ్ళి వాడికి నేల మీద అన్నీ సమంగా కనపడతాయి. అదే వాడు విమానం దిగి ఆ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు ఎక్కి కొంచెం ముందుకు వస్తే, అరే ఈ ఏరియాలో ప్లాట్లకు విలువ ఎక్కువరా, ఆ ఏరియాలో ప్లాట్లకు విలువ తక్కువరా అని మొదలు పెడతాడు వాడు. కాబట్టి నేల మీద ఉన్నవాడికి అన్నీ విషమంగా కనపడతాయి. ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారనుకోండి, అల్వాలు వచ్చిందనుకోండి, ఇది కొంచెం వెనకబడిన బస్తీ, జూబ్లీ హిల్స్ వచ్చిందనుకోండి, అబ్బో ఇది చాలా ఖరీదైన బస్తీ అని అనిపిస్తుంది. మీరు విమానంలోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూశారనుకోండి, అప్పుడు ఇది ఖరీదైన బస్తీ అని, ఇదేమో వెనకబడినా కొంచెం రోడ్లో అవి పెద్ద బాగుండని, అలాంటి తేడాలు ఏం కనపడవు. సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో మనం అలా నేల మీద ఉండే స్థాయిలో ఉండి మానసికంగా మనుష్యుల్ని వేర్వేరు కేటగిరీల్లో పెట్టి ఆ రకంగా వ్యవహరిస్తూ మనస్సు చాలా ఆందోళనలతో కల్లోలితమైపోతూ ఉంటుంది, అలాగ బతకడమా, లేకపోతే మానసికంగా ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ఆ స్థాయి నుంచి వ్యవహరించేప్పుడు వీడు నావాడు వీడు పరాయివాడు అనే తేడా ఉండదు, ఇందరియందు సమత్వ బుద్ధి ఉంటుంది, వీడు మిత్రుడు వీడు శత్రువు అనే తేడా ఉండదు, సమత్వ బుద్ధి ఉంటుంది. అలా వ్యవహరించడం అంటే నావాడు పరాయివాడు అనే భేదాలన్నింటినీ కూడా అనుభవానికి తెచ్చుకుంటూ ఆ విధంగా వ్యవహరించే వాడిని సంసారి అని అంటారు. అలా కాకుండా ఈ భేద బుద్ధికి అతీతంగా అంటే మీరు అదే లెవెల్లో ఉంటే మీకు భేదమే కనపడుతుంది. అలా కాకుండా మీరు పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే ఫిజికల్గా ఎత్తుకు వెళ్ళాలని కాదు, మానసికంగా బాగా ఎదగాల్సి ఉంటుంది. ఆ అంతరంగ వికాసము, మానసికమైన ఎదుగుదల బాగా రావాల్సి ఉంటుంది. అలా ఆ ఎదుగుదలకి వచ్చిన వాడికి ఎలా అనిపిస్తుందంటే, అందరి యందు వాడు సమత్వ బుద్ధిని కలిగి ఉంటాడు. ఇప్పుడు ఒకడు ప్రేమిస్తున్నాడు అనుకోండి, మంచిదే ప్రేమిస్తున్నాడు, చాలా సంతోషం, అనురాగాన్ని చూపిస్తున్నాడు. ఇంకొకడు వ్యతిరేకించాడు అనుకోండి, ఓన్లే పాపం వాడి మనస్సులో ఏం కష్టం ఉందో, వాడి మనస్సులో ఏదో ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ మనస్సులో ఉన్నటువంటి ఆవేదనలు ఏవైతే ఉంటాయో వాటికి మనిషి బానిసయ్యి ప్రవర్తిస్తాడు. వాడు ఎదురువాడు నా దగ్గరకు వచ్చి నాతోటి చాలా వినయంగా ప్రవర్తించేయడం ఉంటే వాడి మనస్సులో ఉన్నటువంటి భావజాలము అటువంటి వినయానికి అనుకూలంగా ఉండబట్టి వాడు వినయంగా ప్రవర్తించాడు. ఇంకో మనిషి వచ్చాడు, వాడు ఏమీ వినయం చూపడు, చాలా అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు, అంటే ఏమిటనమాట, వాడి మనస్సులో ఏవో భావాలు ఉన్నాయి, వాడేవో ఇబ్బందులు పడుతున్నాడు, మనస్సులో ఏదో మల్లగుల్లాలు పడుతున్నాడు, వాడికి ఒక సమస్యలు ఏవో ఉన్నాయి, ఏవో బాధలు పడుతున్నాడు, దాంతో ఆ కారణంగా మనస్సులో చెలరేగేటువంటి భావావేశాల కారణంగా నా యందు వ్యతిరేక బుద్ధిని కలిగి ఉన్నాడు, అంచేత ఆ పాపం వాడు ఇబ్బంది పడుతున్నాడు, దేర్ఫోర్ వాడిని మనం బ్లెస్ ఆశీర్వదిద్దాం, కానీ వాడు మనం వ్యతిరేకించాడు కాబట్టి మనం కూడా వాడిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అని ఆ రకమైన సమత్వ బుద్ధిని కలిగి ఉండటం అది మహాత్ముల యొక్క లక్షణం, అది యోగి యొక్క లక్షణం. ఇది జనరల్ ప్రణాళిక. సమబుద్ధి విశిష్యతే, సమబుద్ధి లేనివాడు సంసార బంధంలో చిక్కుకునే ఉంటాడు. వెరాజ్ సమబుద్ధి కలవాడు విశిష్యతే, వాడు చాలా గొప్పవాడు, వాడు అటువంటి వాడు యోగి, వాడు ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడవుతాడు, వాడు తన చుట్టూ ఉండే సమాజానికి కూడా గొప్ప ఆశీర్వచనాన్ని అందజేయగలుగుతాడు. సమబుద్ధి విశిష్యతే అంటే 1000 మంది ఉంటే 999 మంది సంసారాసక్తులై విషమబుద్ధితో ఉన్న ఒక్కడు గనక సమబుద్ధి ఉన్నట్లయితే ఈ 1000 మందిలో వాడొక్కడు ఎన్నదగ్గవాడు,
చాలా గొప్పవాడు. సమబుద్ధి విశిష్యతే అంటే అర్థం. అయితే ఈ సమత్వము అనేది ఎక్కడ ఉండాలంటే అన్ని ద్వంద్వముల ఎడలా సమత్వం ఉండాలి మనుష్యులతో వ్యవహరించేప్పుడు. అది వివరించడం కోసం శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే మనుష్యులని కొన్ని కేటగిరీలాగా పెడుతున్నాడు. మనం మెంటల్ కేటగిరీస్ అంటారు వీటిని. మన మనస్సులో మనుషుల్ని మనం కొన్ని కేటగిరీలు చేసుకుని పెట్టుకుంటాం. ఆ కేటగిరీలన్నింటినీ కూడా ఆయన లెక్క వేస్తున్నాడు. సుహృత్, మిత్ర, హరి. సాధారణంగా నావాడు, పరాయివాడు, మిత్రుడు, శత్రువు అని ఈ కేటగిరీలు మన మనస్సులో ఫిక్స్ అయి ఉంటాయి, చాలా ఫిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించారో లేదో, సపోజ్ ఢిల్లీ వెళ్ళారనుకోండి, మీరు ఢిల్లీ వీధిలో నిలబడి ఉన్నారు, ఈ లోపల ఇంకొక ఆయన ఎదురుకుండా వచ్చి ఏమండి మీరు ఏ ఊరండి అని అడిగితే మాది హైదరాబాద్ అంటే వెంటనే మీకు ఒక స్నేహభావం ఏర్పడుతుంది. ఏమండి ఆ ఎదురుకుండా వచ్చిన ఆయన మాది మద్రాసు అన్నాడు, మద్రాసులో అయితే పంజాబ్ అన్నాడు అనుకోండి, ఓహో అలాగా అని ఇంక అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు. వాడి ఎందు ఏ రకమైన స్నేహభావము ఏర్పడుతుంది అంటే ఏదో ఒక కారణంగా మన ప్రాంతం వాడనో, మన వర్గం వాడనో, మన కులం వాడనో, మన పార్టీ వాడనో, ఏమండి మీరు ఏ పార్టీ అండి, మేము కాంగ్రెస్ పార్టీ, ఓ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అని వీడు మహానంద పడిపోతారు. ఎందుకు వీడు కూడా కాంగ్రెస్ పార్టీ వాడనమాట, మన పార్టీ వాడనో. ఈ విధంగా ఒక కేటగిరీ మన మనస్సుల్లో ఫిక్సేషన్స్, ఆ కేటగిరీలు ఉంటాయి. ఆ ఎదురువాడిని ఆ మనకు ఉండేటువంటి మనస్సులో ఉండేటువంటి కేటగిరీని బట్టి ఆ ఎదురువాడిని మనం ఏం చేస్తామంటే మనకు కావలసిన వాడు మిత్రుడు అనేటువంటి ఒక పెట్టెలోనో, మానసికమైన పెట్టి లాంటిది ఒకటి ఉందనుకోండి మానసికంగా, లేకపోతే వీడు మనకి వ్యతిరేకి అనే పెట్టెలోనో పెట్టేస్తాం. దానివల్ల మనకే టెన్షన్స్ పెరిగిపోతాయి, మనకే విశ్రాంతి సుఖం లేకుండా అయిపోతుంది. తర్వాత మనకి ఆ పరమార్థాన్ని గుర్తించేటువంటి భాగ్యం లేకుండా అయిపోతుంది, విషమ బుద్ధిలో పడిపోతాం. కాబట్టి మన మెంటల్ మైండ్లో ఉండే కేటగిరీస్ని అక్కడ లెక్క వేశారు ఆయన. ఆ మొత్తం మొదటి సగం అంతా కూడా ఒక్కటే సమాస పదం, ఒక్కటే పదం. సుహృత్, మిత్ర ఒక కేటగిరీ వేయండి, హరి శత్రువు, మనకు కావలసిన వాడు మనకి శత్రువు. తర్వాత మనకు కావలసిన వాళ్ళలో కూడా మళ్ళీ రెండు కేటగిరీలు, మనకి బాగా కావలసిన వాడు, ఓ మోస్తరుగా కావలసిన వాడు, మళ్ళీ అలా రెండు ఉంటాయి. సుహృత్ అంటే మనకి బాగా కావలసిన వాడు, మిత్ర పర్వాలేదు ఈజ్ ఎ గుడ్ మ్యాన్, మనకి ఎప్పుడైనా ఉపకారం చేస్తాడు పర్వాలేదు మంచివాడే మిత్ర. సుహృత్ అబ్బో నాకు చాలా బాగా కావలసిన వాడు అని మళ్ళీ రెండు దాంట్లో. ఇంకా హరి అంటే శత్రువు, శత్రువు వ్యతిరేకమే. ఇక ఉదాసీన, మధ్యస్థ అని మళ్ళీ రెండు కేటగిరీలు. ఈ న్యూట్రల్ ఉంటారు, ఈ న్యూట్రల్ అన్నప్పుడు దాంట్లో మళ్ళీ రెండు కేటగిరీలు చేశారు. ఎలాగా ఇప్పుడు నేను నా పక్కవాడు దెబ్బలాడుకుంటున్నాం అనుకోండి, సపోజ్ దెబ్బలాడుకుంటూ ఉంటే ఒకడు తనకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా పట్టించుకోకుండా నడిచి వెళ్ళిపోతాడు చూసి కూడా, వాడు ఉదాసీనుడు మన వైపు నుంచి, వాడు ఉదాసీనుడు. ఇంకొకడు వచ్చి ఎందుకంటే అలా దెబ్బలాడుకుంటారు, ఏమిటి అసలు మీ సమస్య ఏమిటి, ఏమిటి ఎందుకోసం దెబ్బలాడుకుంటున్నారంటే చూడండి అప్పిచ్చాడు, అప్పిచ్చాను తిరిగి ఇవ్వట్లేదు అని నేను చెప్పాననుకోండి, దెబ్బలాట అలాంటి దెబ్బలాట అయినప్పుడు, అప్పుడు వాడు కలగజేసుకునే, ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు తీసుకున్నావు కదా ఎందుకు ఇవ్వవు, ఆయన పాపం ఆయన ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమంటే నువ్వు దెబ్బలాడతావు ఎందుకు, నీకేమిటి సమస్య అంటే నా జేబులో ఇప్పుడు డబ్బులు లేవా అంటే ఓకే ఎప్పుడు వస్తాయి డబ్బులు చెప్పు అసలు అంటే వారం రోజులు వస్తాయి, సరేనండి నేను ఆయన ఒప్పిస్తాను నువ్వు వారం అయ్యాగా వెంటనే తీసుకొచ్చి ఇవ్వాలి నాది పూచి అని నువ్వు చెప్పు అని ఈ మధ్యస్థుడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ ఒక రాజీ ప్రయత్నం చేస్తాడు, ఓ రాజీ చేస్తాడు. మామూలుగా ఇద్దరు రాజకీయ నాయకులు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఓ పెద్ద ఆయన మధ్యలో దూరి ఏదో రాజీ చేసి ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడు సేమ్ పార్టీలో వాళ్ళే దెబ్బలాడుకున్నా, వాళ్ళ మధ్య ఒక ఆయన మధ్యలో ప్రవేశించి వీళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి రాజీ చేస్తాడు. లేకపోతే మనకెందుకండి ఈ రాజకీయ పార్టీలు, మనకెందుకు కొట్టుకుంటే కొట్టుకునే వాడిని ఊరుకునేవాడిని ఉదాసీనుడు అంటారు. మధ్యలో ప్రవేశించి రాజీ చేసేవాడిని ఏమంటారు, మధ్యస్థుడు అంటారు. కాబట్టి న్యూట్రల్ అని మనం అనుకున్న సందర్భంలో కూడా దాంట్లో కూడా మళ్ళీ రెండు కేటగిరీలు ఉన్నాయి, ఉదాసీన, మధ్యస్థ. తర్వాత ద్వేష్య అంటే మనకు అపకారం చేసి మనము ద్వేషించదగిన మనిషి, పరాయివాడు, శత్రువు. బంధుషు ఇప్పుడు హరి, ద్వేష్య ఏదో కొంత భేదం ఉంటుంది, భేదం చిన్న భేదం ఉంటుంది. సో హరి శత్రు,
ఇకపోతే ద్వేష్య, ద్వేషం పదగిన వాడు. శత్రువు కాకపోవచ్చు, ఏదో రకంగా ద్వేషం. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, వాడు మనకి ఏ శత్రువు కాదు, మనకి ఏ అపకారము చేయలేదు, అపకారం చేస్తే వాడు శత్రువు అవుతాడు, వాడు ఏ అపకారం చేయలేదు, అయినా కూడా మనకి వాడి మీద ఒక అసూయభావమో ద్వేషభావమో ఉంటుంది. అటువంటప్పుడు ద్వేష్య. బంధుషు, బంధుష్ అంటే కావలసిన వాళ్ళు, కొడుకులు కోడళ్ళు, ఆ మేనమామ, మేనత్త, బావమరిది, ఇలాంటి బంధుత్వం. ఇన్ని రకాలుగా మనం మనుష్యుల్ని విభాగం చేస్తాం, అలా విడదీస్తాం, సమాజాన్నంతని ఇలా విడదీస్తాం. ఇంకా అసలు శ్రీకృష్ణుడు కొన్ని చెప్పలేదు, చాని వేశాడు కూడా. అంటే ఆయన చెప్పనం ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా మీరు పెట్టుకోండి, చాలా ఉంటాయి. మేము మాకు ఇష్టమైన పార్టీ వాడైతే మనకు కావాల్సిన వాడు, మనకిష్టమైన పార్టీకి వ్యతిరేక పార్టీలో ఉన్నాడు అనుకోండి, శత్రుభావం. మా కులం వాడు, ఇప్పుడు కులాభిమానం గట్టిగా కొంతమందికి ఉంటుంది, ఎంత పెద్ద కబుర్లు చెప్పినా కులాభిమానాన్ని పెట్టుకుని ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తమ కులం వాడంటే ఒక రకమైన అనురాగ భావము, తమ కులం వాడు కాదు అంటే ఉదాసీన వైఖరైనా పెడతారు. ఉదాసీనంగా ఉంటే కొంతవరకు మంచినే చెప్పచ్చు, లేదా ఒకప్పుడు వ్యతిరేక భావాన్ని కూడా కలిగి ఉంటారు. ఏదో ఒక శత్రుభావం, వ్యతిరేక భావం, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి అలా ఉంటారు, వర్గాన్ని బట్టి అలా ఉంటారు. సో ఈ విధంగా అనేక రకాలుగా మనుష్యుల్ని మనం విడదీసి ఒకళ్ళ యందు అనురాగ బుద్ధి, అనుకూలము వీళ్ళు అనే పాజిటివ్ యాటిట్యూడ్, ఇంకో కొంతమంది యందు వ్యతిరేక బుద్ధి, ఇలా చేస్తుంటే ఏమవుతుందో తెలుసునండి, మన మనస్సుని మనమే ముక్కలు ముక్కల కింద చేసుకున్నట్టు అవుతుంది. ఆ స్ప్లిటింగ్ అలా ముక్కలైపోవడం అన్నది అది మన మనస్సులో మనకే అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని నేను అన్నాను అనుకోండి, ప్రేమ. అప్పుడు ఈ ప్రేమ అన్నది ఎక్కడుంటుంది, నేనులో భాగంగా ఉంటుంది. నేను ప్రేమ వేరువేరుగా ఉండవు. మీరు మాట వరుసగా అనేప్పుడు, భాషని ప్రయోగించేప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనో అయితే నా ప్రేమ అనో మీరు అనొచ్చుగాక, కానీ వాస్తవ స్థితి ఎలా ఉంటుందంటే, మీరు ప్రేమించే సందర్భంలో నేను వేరు, ప్రేమ వేరు ఉండదు. నేను ప్రేమ ఒక్కటైపోతుంది, నేనే ప్రేమ అయిపోతుంది. మీకు కోపం వచ్చినప్పుడు నేను వేరు, నా కోపం వేరు, అలా ఏమి ఉండదు. మన హృదయంలోనే నేను ఓ పక్కనను, కోపం ఇంకో పక్కన ఉండవు. హృదయంలోనే నేను కోపము ఏకమైపోతుంది. అలాగే మీరు ద్వేషించిన, ప్రేమించినప్పుడు నేనే ప్రేమ, ప్రేమే నేను. ద్వేషించినప్పుడు నేనే ద్వేషము, ద్వేషమే నేను. కాబట్టి ఈ అపోజిట్ ఇమోషన్స్ అని, అంటే పరస్పర విరుద్ధములైనటువంటి భావావేశాలు ఏవైతే ఉంటాయో, ఇవి ఆ మనిషిని ముక్కలు చేసేస్తూ ఉంటాయి. ఎలాగా చూడండి, ఇప్పుడు నేను ఒక కుర్రాన్ని నా దగ్గరికి వచ్చాను, నేను వాడిని ప్రేమించాను, ప్రేమిస్తే అప్పుడు నేనే ప్రేమనైపోయాను. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు, నేను వాడిని వాడికి ఏదో జాకెట్ ఇచ్చాను, వెళ్ళిపోయాను. ఈ లోపల ఇంకో కుర్రాడు వచ్చాడు, ఈ కుర్రాడు నాకు వ్యతిరేక అయినటువంటి వాడు, కొడుకు, కాబట్టి వీడిని నేను ద్వేషిస్తాను. ఇప్పుడు ఆయా పోపో, నేను ఇక్కడ ఏదో పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో, వాడికి జాకెట్ ఇచ్చానంటే నీకు కూడా ఇస్తాననుకుంటున్నావేమీ, నీకు ఏమైనా పోపో అని నేను ద్వేషించాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఒక 5 నిమిషాల క్రితం నేను ప్రేమ ఒక్కటి, ప్రేమ రూపంగా నేనున్నాను. 5 నిమిషాల తర్వాత ద్వేషరూపంగా నేనున్నాను. నేను ఒక్కటే, నేనులు ఇన్ని నేనులు లేవు, ఒకే హృదయము. ఆ హృదయము ఒక 5 నిమిషాల క్రితం ప్రేమనే ఆవేశానికి లోబడి ఉన్నది, ఇంకో 5 నిమిషాల తర్వాత ద్వేషము అనే ఆవేశానికి లోబడి ఉన్నది. ఈ విధంగా ఒకే హృదయము, ఒకే నేను, 2 పరస్పర విరుద్ధములైన భావావేశములకు అలాగ ఒకదాని తర్వాత ఒకటిగా లొంగిపోతూ ఉంటే ఆ హృదయంలో చాలా ఆందోళన పెరిగిపోతుంది, అలజడి పెరిగిపోతుంది, వాడికి సరిగ్గా నిద్ర పట్టదు. వాడు జీవితంలో ధనాన్ని సంపాదించవచ్చు, మేడలు మిద్దెలు కట్టవచ్చు గాక, కానీ హృదయంలో శాంతిని కలిగి ఉండలేదు. కాబట్టి మనం కూడా మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో, ఇంట్లో వాళ్ళతో వ్యవహరించేప్పుడు, బంధువులతో వ్యవహరించేప్పుడు, మన కమ్యూనిటీ వాళ్ళతో వ్యవహరించేప్పుడు ఒక సమరసతని, ఒక హార్మోనీని మనం మెయింటైన్ చేసుకుంటూ వ్యవహరించాలి. కానీ ఓ క్షణంలో ప్రేమ, మరుక్షణంలో ఓ మనిషి దగ్గరికి వచ్చేప్పటికీ ఆసక్తి, మరో మనిషి దగ్గరికి వచ్చేప్పటికీ ద్వేషబుద్ధి, ఆ విధమైనటువంటి పరస్పర విరుద్ధములైన భావావేశాలని మనస్సులో ఒకదాని తర్వాత ఒకటి
అలా వ్యక్తం చేసుకుంటూ అలా స్పందిస్తూ మీరు పోతే రోజు పూర్తయ్యేపటికి అరడజన్ సార్లు అనురాగము, ఇంకో అరడజన్ సార్లు ద్వేషము అలా మనస్సుతో మీరు ప్రకటించినట్లయితే ఆ మనస్సు చాలా కలుషితమైపోయి ఆందోళన భరితమైపోయి మీకు మీ హృదయమే అపవిత్రము కలుషితమవుతుంది. జీవితంలో డబ్బు తక్కువే సుఖంగా ఉండొచ్చు, బంధువర్గం ఎవళ్ళు లేకున్నా సుఖంగా ఉండవచ్చు, ఒంటరిగా ఉన్నా సుఖంగా ఉండవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఉండి అంటే బంధువులుండి ధనముండి తర్వాత అన్ని సంపదలు భోగాలు ఉండి కూడా హృదయంలో కనుక అలజడి కనుక నిండిపోతే ఆందోళన భరితమైపోతే హృదయము ఆ మనిషికి సుఖం అనేది సంభవమే కాదు, సుఖం అసలు కలుగనే కలుగు. కాబట్టి ఇది ఒక పరీక్ష, అగ్ని పరీక్ష. ఏమిటంటే మనం సమత్వాన్ని నిలబెట్టుకోగలిగామా లేదా, ఇది అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గడం చాలా కష్టం. నేను అనుభవం చెప్తున్నా మీకు, చాలా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అనేక విషమ పరిస్థితులలో మనము ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని ఆ సమరసతని చెడగొట్టుకోకుండగా దాన్ని ఆ సమత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆఖరికి నేను కన్న కొడుకు నాకు శత్రువు అన్నవాడు ఇద్దరిని కూడా సమానమైన బుద్ధితోటి అంటే ఒకవైపు తీవ్రమైన అనురాగము ఆసక్తి లేకుండా మరొకవైపు ఎటువంటి వ్యతిరేక భావము లేకుండగా ఇద్దరి యందు కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఆ మానసికమైన సమతౌల్యాన్ని నిలబెట్టుకుంటూ వ్యవహారం నడపగలగటము చాలా కఠినమైన విషయం. కానీ అసంభవం మాత్రం కాదు. మీరు కనుక దాన్ని అభ్యాసం చేయగలిగారంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే కూడా మీరు ఒక లెవెల్ ఎక్కువ ఉంటారు. అంచేతనే మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు రాజీకి ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ స్థాయిలో దెబ్బలాడుకునే స్వభావం గల వాడి దగ్గరికి వెళ్ళరు. ఈ దెబ్బలాట్లకు అన్నింటికీ అతీతంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండి అందరినీ సమబుద్ధితోటి ఆశీర్వదించగలడు ఈయన అన్నప్పుడే రాజీకి వెళ్తారు. అంతేగాని ఎవరి దగ్గరికి పెడితే వాడి దగ్గరికి రాజీకి వెళ్ళరు. ఆ సమబుద్ధి ఉంటుంది. జయప్రకాష్ నారాయణ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆ చెంబల్ వ్యాలీకి వెళ్ళి ఆ బందిపోటు దొంగలందరినీ కలిసి మీరు ఈ జీవితాన్ని మానేసేయండి, మీరు విడిచిపెట్టేసేయండి అని చెప్తే ఆయన మాటని పట్టుకుని వాళ్ళు నగరానికి వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆయుధాలన్నింటినీ కూడా గిరాటేసి లుంగిపోయారు. ఎందువల్లంటే వాళ్ళకి ఆయన మాటని మనం విశ్వసించాలి, ఆయన చెప్పినట్టు మనం చేయాలి అనేటువంటి స్ఫూర్తి ఆయన మాటల్లో వాళ్ళకు వస్తుంది. ఎందువల్ల వచ్చిందంటారు? ఎందుకంటే అదే ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఒక రాజకీయ నాయకుడో చెప్తే ఆ స్ఫూర్తి రాదు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుడు ఒకవైపు నాకు కావాల్సిన వాళ్ళు అంటాడు, ఇంకోవైపు ద్వేషాన్ని చూపిస్తాడు, రాగద్వేషాలలో చిక్కుకుని ఉంటాడు. వెరాజ్ జయప్రకాష్ నారాయణ లాంటి అతి ఒక ఋషి స్థాయిలో ఉండే మహాత్ముడు రాగద్వేషాలకు అతీతమైన స్థాయిలో ఉంటాడు. ఎప్పుడైతే వాడు రాగద్వేషానికి అతీతులుగా ఉంటాడో తక్కువ ఆలోచన చేసి వాళ్ళకి కూడా స్ఫూర్తినివ్వగలిగేటువంటి స్థాయిని కలిగి ఉంటాడు. కాబట్టి మనము చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏ వ్యక్తులతో వ్యవహరిస్తున్నామో వాళ్ళని ఇన్ని రకాల కేటగిరీలు చేసేసి వీడు కావాల్సిన వాడు, వీడు అక్కర్లేని వాడు, వీడు పరాయివాడు, వీడు నావాడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు శత్రువు, వీడు మిత్రుడు అంటూ ఈ రకంగా అలా విడతి విడగొట్టేసుకుని కావలసిన వాడి ఎందేమో అనురాగము, అక్కర్లేని వాడి ఎందేమో ద్వేషబుద్ధితోటి మనస్సును అలా రెండు వైపులా స్ప్లిట్ చేసేసుకుంటూ జీవించటము చాలా చాలా తప్పు అని నెగిటివ్గా చెప్పాను. పాజిటివ్గా చెప్పాలంటే ఇటువంటి కేటగిరీలు ఏమీ లేకుండగా అందరి యందు సమబుద్ధి కలిగి ఉండేటువంటి వాడెవడో వాడు చాలా గొప్పవాడు విశిష్యతే. ఇది ఒక ఆస్పెక్ట్ ఆ శ్లోకంలో ఉండే సమబుద్ధి. ఇంకొక అంశం కూడా కలదు ఆ శ్లోకంలో, అచ్చా ఉంది కదా, అదేమంటే సాధుష్వపి పాపేషు చ. ఇప్పుడు లోకంలో రెండు స్థాయిలు ఉన్నాయి, రిలిజియన్ స్పిరిచువాలిటీ అని రెండు స్థాయిలు ఉన్నాయి. రిలిజియన్ అంటే మతము, స్పిరిచువాలిటీ అంటే వేదాంతము లేక ఫిలాసఫీ అని అంటారు. సో రెండు స్థాయిలు ఉంటాయి. ఈ స్థాయిల్లో ఎలా ఉంటుందంటే ఈ రిలిజియన్ అనే స్థాయి ఒక అడుగు తక్కువలో ఉంటుంది, వేదాంతము లేక ఫిలాసఫీ అనేది ఒక స్థాయి ఎక్కువలో ఉంటుంది.
ఈ రిలిజియన్ అనే స్థాయిలో మనుష్యులు రెండుగా విభాగము వర్గీకరణ చేయబడి ఉంటారు. ఎలాగా? వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, సాధు పాప అనే విభాగం చేయబడి ఉంటారు. మీరు ఏ రిలిజియన్స్ చూసినా అంతే. రిలిజియన్స్ అన్నీ ఒక రకమైన ఆ సాధు పాప అనే విభాగం చేసి కూర్చుంటాయి. ఇప్పుడు మీరు ఒక ఒక ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఉంటారు చూడండి, వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్తారు? ఎవళ్ళైతే మా మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళకే పాపము నుండి విముక్తి, పాపం నుంచి దూరమైపోయి సాధువులు అయిపోతారు. ఎవళ్ళైతే మా మతంలోకి రారో వాళ్ళు పాపులుగానే మిగిలిపోతారు అని చెప్తారు కదా. అలా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇంకా మిగతా మతాలు కూడా అంతే. అక్కడక్కడ హిందూ ధర్మంలో ఈ రకమైనటువంటి విభాగం ఒక పిసర్ తక్కువ, అంత కట్టర్గా ఉండదు. అయినా ఉన్న చోట ఒక పిసర్ ఉండనే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు విష్ణు వైష్ణవ ఉందనుకోండి, వాళ్ళు ఎలా చెప్తారు? ఎవళ్ళైతే నామం పెట్టుకుని విష్ణువును పూజిస్తారో వాళ్ళు మంచివాళ్ళు, ఎవళ్ళైతే నామం పెట్టుకోరో లేకపోతే విష్ణువుని పూజించరో లేకపోతే ఇంకేవో అర్థంబర్థం లేని దేవుళ్ళని, చిల్లర దేవుళ్ళని పూజిస్తారో వాళ్ళు పాప అని చెప్తారు. అదే మీరు లింగాయత్తు ఇలా అడ్డబొట్టు పెట్టుకున్న వాళ్ళని కొంచెం కట్టరు వాళ్ళని అడగాలి. హిందూ ధర్మంలో ఈ రకమైన విభాగం చాలా తక్కువ. అదే హిందూ ధర్మం యొక్క మహిమ. అదే సపోజ్ అడిగారనుకోండి, ఈ నామం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దుష్టులు, మామూలుగా ఇలా అడ్డబొట్టు పెట్టుకుని శివుణ్ణి పూజించేవారు లేకపోతే అయ్యప్పను పూజించేవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు అని చెప్తారు. అలాగ విభాగం చేస్తారు. ఇది రిలిజియన్ లెవెల్లో అలా ఉంటుంది. తర్వాత మీరు పురాణ గాథలు చాలా వినుంటారు. అసలు పురాణము అనగానే మీరు ఫస్ట్ పేజీ తీసి మొదలు పెట్టగానే ఏముంటుంది? ఫస్ట్ పేజీలో ఏముంటుంది? దేవతలు రాక్షసులు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అని ప్రారంభం. అంతే కదండి, అసలు మీరు పేజీ ఒప్పగానే అదే ప్రారంభం. మీరు మత్స్య పురాణం ఓపెన్ చేసినా అదే, వరాహ పురాణం ఓపెన్ చేసినా అదే, ఏ పురాణం ఓపెన్ చేసినా అదే. సో తర్వాత అలా విడదీసి కూర్చుంటారు. దేవతలు అంటే ఎవరు? మంచివారు. రాక్షసులు అంటే ఎవరు? చెడ్డవారు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు చెప్పండి? దేవతల పక్షానే ఉంటాడు. తర్వాత దేవుడు కూడా చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఈ దేవతల్లో ఎవడైనా తెంగర దేవత ఉన్నాడనుకో, ఎవడో కొంత చెడ్డ దేవత ఒకడు ఉన్నాడుకోండి, అయినా కూడా దేవుడు వాడినే సపోర్ట్ చేస్తాడు. ఆ రాక్షసుల్లో ఎవడో మంచి రాక్షసుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు వాడిని కూడా తోసేస్తాడు, వదిలిపే వాడిని అంటే ఒకప్పుడు రక్షించవచ్చు కూడాను. సో మొత్తానికి దేవతలు రాక్షసులు, దేవతలు దేవతలే, రాక్షసులు రాక్షసులే, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అలాగ విడదీసేసి ఉన్నాడు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఓ మాట అన్నాడు, ఏమన్నాడు ఎప్పుడో ఏడాది క్రితం, ఏమన్నాడంటే, చూడండి మేము టెర్రరిస్టులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం, మీరు మా పక్షాన ఉంటే మీరు కూడా టెర్రరిస్టులని యుద్ధం చేస్తున్నట్టు మంచి వాళ్ళ కింద పరిగణింపబడతారు, మీరు మా పక్షాన లేకపోతే మీరు టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తున్నట్టుగా మేము పరిగణిస్తాము అని చెప్పాడు. చెప్తే ప్రపంచంలో అందరూ కూడా అపోజ్ చేశారు ఆ ఒప్పుకోం ఇలాగానే. ఎందుకంటే ఆయన మొత్తం ప్రపంచాన్నంతని రెండింటి కింద విడదీసేసి, ఇదిగో ఇటు అటు, ఇటు మేమున్నాం, మీరందరూ ఉంటే మా వైపు ఉండండి లేకపోతే అటు ఉండండి, అలాగే చెప్పే అధికారం ఆయనకి లేదు. అలా విడదీయడానికి వీల్లేదు, కానీ అలా విడదీస్తారు. మనం కూడా మన నిత్య జీవితంలో మనం కూడా ఎలా ఉంటామంటే, ఏ వీడు దుష్టుడ్రా, వాడు మంచివాడు అని అలా మనుష్యుల్ని మంచివాళ్ళు దుష్టులు అని విడగొట్టు కూర్చుంటాం. నేను అనేక సందర్భాలు సమాజంలో ఎలా ఉంటాయి అని చెప్తున్నా. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళలోనూ దాంట్లో కూడా ఇటువంటి విభాగం ఉంటుంది. అరే వీళ్ళు మగపెళ్ళి వారు రా బాబు, కొంచెం పొగరమూతగా ఉంటారు అని, మగపెళ్ళి వారు అంటే పొగరమూతగా ఉంటారని మనకి లెక్క, ఆడపిల్లి వారు అంటే పర్వాలేదు మంచివాళ్ళు అని అక్కడికక్కడే మళ్ళీ ఓపెసరంత విభాగం. లేకపోతే కొన్ని కులాల్లో ఫలానా కులం వాడంటే అబ్బో వీళ్ళు చాలా గర్వంగా, ఈ కులం వాళ్ళందరూ చాలా గర్విష్ఠులు రా, దుష్టులు వీళ్ళు అని ఒక లెక్క, వాడు ఇంకో కులం వాడైతే ఆ ఈ కులం వాడు మంచివాడు అని. ఈ విధంగా మనము ఎలా చేస్తామంటే అలా విభాగం చేసి కూర్చుంటాం. ఈ మతాధికారులు ధర్మాధికారులు తర్వాత వీళ్ళు
ఈ విభాగాన్ని వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సమాజ జీవనంలో చాలామంది అలాంటి విభాగాల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇదంతా కూడా చాలా తప్పు. నిజానికి వాస్తవ పరిస్థితి ఏమిటంటే, అబ్సల్యూట్గా మంచివాడనో దేవతని కానీ, అబ్సల్యూట్గా చెడ్డవాడు రాక్షసుడిని కానీ ఏమీ లేదు. మీరు ఎవరిని దేవతని అంటారో వాళ్ళలో, వాళ్ళ హృదయంలో అనేక దోషాలు ఉండుండొచ్చు, వాళ్ళలో కూడా చెడ్డ లక్షణాలు కొద్దిగా గొప్ప ఉండొచ్చు. అలాగే ఎవళ్ళని మీరు దుష్టుడని కేటగిరీ వేస్తారో వాళ్ళలో కూడా అనేక మంచి లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి మనుష్యులను అలా విడదీయరాదు, అదొక పాయింట్. తర్వాత ఇంకొక ప్రధానమైన విషయము, ఇంకే అందరినీ అలా సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాలనే సామాజిక శాస్త్రం కాదు ఇది. నిజానికి నేను అలా సామాజిక శాస్త్రం అలా కొంతవరకు చెప్పుకొచ్చాను, ఎందుకంటే నిత్య జీవితానికి సంబంధించినటువంటి చర్చ కింద దాన్ని చూపించే ప్రయత్నం చేశాను. దీన్ని ఇంకొక లెవెల్ పైకి వెళ్ళి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఎలాగంటే చూడండి, మీరు రెండు ఆభరణాలను చూస్తున్నారనుకోండి. ఒక ఆభరణము చాలా నేర్పు కలిగినటువంటి కంసాలే, చాలా గొప్ప ఆర్టిస్ట్ మంచి అందంగా దాన్ని, ఒక శిల్పి దాన్ని తయారు చేశాడు, చాలా అద్భుతమైనటువంటి ఆ పనితనం మనకి దాంట్లో కనపడుతుంది. రెండవ ఆభరణము అప్పుడప్పుడే ఆ ఆభరణాలు తయారు చేసే కళని నేర్చుకుంటూ ఇంకా అనుభవం లేనివాడు ఏదో కొంచెం వంకర టెంకరగా ఓ మోస్తరుగా చేసి పెట్టాడు. అప్పుడు మనం ఏమంటాము, ఇది మంచిది ఇది చెడ్డది అని విభాగం చేస్తాం. అలా విభాగం చేసేప్పుడు మన దృష్టి దేని మీద ఉన్నది, కేవలము రూపము నామము అని అంటారు. నామరూపాల మీద మాత్రమే మనం పూర్తి ఫోకస్ పెట్టుకుని ఇది మంచిది ఇది చెడ్డది అని విభాగం చేసి పెట్టుకున్నాం, కేవలం నామరూపాల మీద మాత్రమే. ఒక పిసర మీరు పైకి లేచి, అంటే మానసికంగా ఒక ఎదుగుదలను మీరు చూపించి, ఈ నామరూపములు మిథ్య, ఇది మంచి అద్భుతమైన పనితనము కలిగిన ఆభరణం అన్నా కూడా, అది ఒక కాలంలో పుట్టింది మరో కాలంలో లేకుండా పోతుంది, కాబట్టి అది శాశ్వతం కాదు, సత్యం కాదు, కనబడిదే కానీ సత్యం కాదు, మిథ్య. అది ఉంటే సినిమా తెర మీద ఒక క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ చాలా దుష్టమైన క్యారెక్టర్ అని మీరు అంటారు. 2 గంటల సినిమా పూర్తయ్యేప్పటికీ ఈ మంచి క్యారెక్టరు హుళక్కియే, హుళక్కి అంటే లేనిది ఉన్నట్టు కనపడిందే కానీ వాస్తవంగా లేనిదే, అలాగే చెడ్డ క్యారెక్టర్ కూడా లేనిదే. కాబట్టి ఇది మంచిది ఇది చెడ్డది అని మన మనస్సుని మనం ఇలా 2 ముక్కలు చేసుకుని స్ప్లిట్ చేసుకుని కూర్చుని మనం ఏమిటి సాధించాము, ఏమీ సాధించలేము. మీరు నామరూపాలు చూడకుండా నామరూపాలకు అతీతమైన తత్వాన్ని చూడగలిగితే, ఉదాహరణకు ఆ 2 ఆభరణాల విషయంలో మీరు తత్వాన్ని కనుక చూడగలిగితే, ఈ ఆభరణము మంచిది ఆభరణము చెడ్డది అనే దృష్టి చెరిగిపోయి దానికి అతీతమైన దృష్టి ఏమిటంటే, మనం లోకులు మంచిదని అనుకున్న ఆభరణానికి మూలంలో కూడా ఒకే బంగారము కలదు, లోకులు చెడ్డది అని అనుకున్న ఆభరణానికి మూలంలో కూడా ఒకే బంగారము ఉన్నది అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. అటువంటి స్థాయికి మనిషి ఎదగాలి, అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఈ బంగారపు వ్యాపారం చేస్తారు చూడండి, జ్యువెలర్ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏవో అనేక రకాల ఆభరణాలు చేయిస్తారు, కొంత ఫ్యాషన్కి ఏది బాగా పికప్ ఉందో అవి ఎక్కువ చేస్తారు, మిగతా ఆభరణాలు కూడా చేసి పెడతారు. అక్కడ కొన్ని ఆభరణాలు పెట్టారనుకోండి, వచ్చిన వాళ్ళు అలా వాళ్ళకి చూపిస్తే, అబ్బే ఇది బాగులేదండి అని అలాగా అలా 10 మందో 20 మంది కస్టమర్సో ఇది బాగులేదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అది తీసుకెళ్ళి కరిగించేసి మళ్ళీ దాని ఫ్యాషన్ మార్చేసి ఏదైతే బాగుందని అందరూ అంటున్నారో అదే షేప్లో దాన్ని తయారు చేసి తీసుకొచ్చి అక్కడ పెడతారు, అదే బంగారం. కాబట్టి వీడు బాగుందన్నది బంగారమే, బాగులేదన్నది బంగారమే. వీడి ఇటువైపు ఉండి కొనివాడికి ఇది బాగుంది ఇది బాగులేదు కానీ, అటువైపు ఉండి అమ్మేవాడికి ఇది బాగుంది ఇది బాగులేదని వాడికే ఉండదు. వాడు బాగుందన్నది వాడికి బంగారమే, బాగులేదన్నది వాడికి బంగారమే. నిజానికి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఈ నగలని అమ్మేవాడు ఒక రకమైన తత్వవేత్త, వాడు సత్యాన్ని సత్యజ్ఞానం గలవాడు, ఈ నగలను కొనుక్కునేవాడు వ్యామోహంలో ఉన్నవాడు. ఇది ఒక జీవిత రహస్యం. కాబట్టి అలాగే మనిషిని మనం చూసి, నామరూపాలు చూసి, నామరూపాలు అంటే ఏమిటి,
మీరు కులమో వర్గమో లేకపోతే వాడు చేసిన పనో వాడు మీకు అనుకూలమనో ప్రతికూలమనో ఏదో పై పై విషయాన్ని మాత్రమే చూసి వాడిని వీడు సాధువు వీడు పాపి అని రెండు కేటగిరీల్లో వేసి ఆ విధంగా మనుషులతో వ్యవహరించటము చాలా చాలా తప్పది. అది ఎంత అపరాధం అంటే ప్రతి మనిషి హృదయంలోనూ ఈశ్వరుడే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక మనిషిని మీరు చూశారు, ఏ లెవెల్లో చూశారు, ఏ లెవెల్లో చూశారు, సే స్కిన్ డీప్, కేవలము చర్మం లెవెల్లోనే చూశారు. చూస్తే మీరు ఎలా డివైడ్ చేస్తారు, వీడు మగవాడు ఆడది, లేకపోతే మన కులం వాడు ఇంకో కులం వాడు, మన బంధువు కాదు అని ఆ నామరూపాల లెవెల్లో దేహం లెవెల్లో చూస్తే మీరు అలాగా ఆ మనిషిని వర్గీకరిస్తారు. అలా కాకుండా ఆ మనిషి యొక్క మనస్సు కేసి మీరు చూశారనుకోండి, మనస్సు అతని యొక్క బుద్ధిని మీరు పరిగణనలోకి తీసుకున్నారనుకోండి, బుద్ధి మనకు ఎలా తెలుస్తుంది అంటే అతను చేసి చేష్టలను బట్టి తెలుస్తుంది. ఏవో ఒకటి పనులు చేస్తే ఆ మనిషి యొక్క బుద్ధి మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ బుద్ధిని బట్టి మీరు చూస్తే ఏమని అంటారు, వీడు మంచివాడు సద్బుద్ధి గలవాడు, వీడు దుర్బుద్ధి అని అలా విడతీస్తారు. అక్కడ కూడా సాధు పాప అనే విభాగం తప్పనిసరి అవుతుంది. మీరు బుద్ధి కాకుండా అంటే దేహము కంటే లోతు బుద్ధి మనస్సు, బుద్ధి అన్న మనస్సు అన్న ఒకటే అర్థంలో వాడుతున్నాను నేను, దేహము అనే లెవెల్ని దాటి మనస్సు అనే లెవెల్ని కూడా దాటి ప్రాణము అనే లెవెల్లో చూశారనుకోండి, ప్రాణశక్తి, వాడిలో ప్రాణశక్తి ఉందా లేదా, వాడి దేహం అందంగా ఉందా అందంగా లేదా ఆ విషయాన్ని అట్టిపెట్టండి, ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా ఆ విషయాన్ని అట్టిపెట్టండి, వాడి మనస్సులో ఉండే భావావేశములు అంటే ఇమోషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఆ విషయం కూడా పక్కన పెట్టండి. ఆ రెండింటికి అతీతంగా ఈ రెండింటికి లోతులో లోపల ఏముంది మీరు చెప్పండి, నాకు ఈ రెండింటి లోపల ఏముంది, దేహానికి మనస్సుకి లోపల ఏముంది, ప్రాణశక్తి ఉన్నది. ఆ ప్రాణశక్తి వాస్తవంలో దాంట్లో మంచి చెడు అనేది ఏమైనా ఉంటుందా, మంచి ప్రాణము చెడ్డ ప్రాణము అనేది ఏమైనా ఉంటుందా, ఉండదు ఉండదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ బాగా తిరుగుతోందనుకోండి, ఆ ఫ్యాను సరిగ్గా తిరగట్లేదు, కర 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 సౌండ్ చేస్తూ సౌండే గోలే కానీ తిరగట్లేదు అనుకోండి, అప్పుడు ఇది మంచి ఫ్యాను అది చెడ్డ ఫ్యాను అని ఉంటుంది, కరెక్ట్. కానీ ఈ మంచి ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మంచిదని చెడ్డ ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ చెడ్డదని ఏమైనా ఉంటుందా, ఉండదు, అలా ఏమి ఉండదు. ఇప్పుడు అప్పుడప్పుడు ట్యూబ్ లైట్లు వెలుగుతో ఆరుతో వెలుగుతో ఆరుతో వెలుగుతో ఆరుతో ఉంటాయి, చెడిపోయి ఎంత డిస్టర్బెన్స్ అయిపోతుందంటే అది కట్టేసి వరకు మనకి తోచదు అసలు. ఇంకో ట్యూబ్ లైట్ అద్భుతంగా ప్రకాశిస్తూ మనకి వెలుతురుస్తాం. ఇప్పుడు ట్యూబ్ లైట్ లెవెల్లో మంచిది చెడ్డది అని ఉంటుంది, కానీ ఎలక్ట్రిసిటీ లెవెల్లో ఇగో ఇక్కడ మంచి ఎలక్ట్రిసిటీ అక్కడ చెడ్డ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడు మీకు ఒక్కటే రహస్యం, ఉపకరణము యొక్క స్థాయిలో, ఉపకరణం అంటే గ్యాడ్జెట్, దాని స్థాయిలో మన లౌకికమైన విభాగములు అంటే మంచి చెడు అనేవి ఉంటాయి తప్పిస్తే, ఆ ఉపకరణంలో ప్రకటమవుతున్న తత్వం ఏది గలదో దాని స్థాయిలో మీకు మంచి చెడు అనే విభాగము ఉండనే ఉండదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంచేతనే ఒక మనిషి మన దగ్గరికి వచ్చేటంటే మీరు మనిషి యొక్క నామాన్ని రూపాన్ని లేదా దేహాన్ని మనస్సుని మాత్రమే మీరు చూస్తే అలాగే చూస్తూ ఉంటాం మనం, అలా చూడడానికే అలవాటు పడుతుంటాం. అలా చూస్తున్నప్పుడు మనకి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పాపాత్ములు దుష్టులు సద్బుద్ధులు దేవతలు రాక్షసులు నా వాళ్ళు పరాయి వాళ్ళు అని ఇలాంటి భేదాలన్నీ కనబడతాయి. అలా కాకుండా దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అభ్యాసం చేసి దాంట్లో అనేక స్థాయిలు, ఒకటి ఏమిటంటే శ్రవణం. అసలు ముందు ఇటువంటి దృష్టి ఒకటి కలదు, నామరూపములకు అతీతమైన దర్శనము ఒక విషన్న ఒకటి ఉన్నది అని మీకు తెలియాలి. అని ఎలా తెలుస్తుంది, మీరు భగవద్గీత పాఠం వింటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు, లేకపోతే తెలిసి ఒక ప్రసక్తి అనేది అసలు అది వేదాంతంలోనే తెలుస్తుంది. మీరు కేవలం దేవాలయానికి దర్శనానికి, మీరు తిరుపతి దర్శనానికి వెళ్ళారనుకోండి, ఏమో మంచి చెడు అనేవి రెండు లేవు, రెండింటికి అతీతమైనటువంటి పరమార్థతత్వాన్ని నువ్వు దర్శించు అని మీకు తెలిసే అవకాశం ఉందా, తెలిసే అవకాశం. మీరు అయ్యప్ప దర్శనానికి 18 సార్లు వెళ్ళారనుకోండి, అప్పుడు తెలిసే అవకాశం ఉందా, సాధుషు పపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే అని తెలిసే అవకాశం లేదు. మీరు ఒక్క గీతా క్లాస్కి వస్తే తెలిసిపోతుంది,
అంటే దాని స్థాయి దానికి నేను వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. అలా దాన్ని జాగ్రత్తగా దాన్ని మీరు ఆ లెవెల్ అర్థం చేసుకోవాలి, దాని స్పిరిట్ తెలుసుకోవాలి. అయ్యప్ప నేను వెళ్ళొచ్చాను, అదేమీ సమస్య కాదు. తిరుపతి అవకాశం వస్తే నేను వెళ్తాను. వెళ్ళినా అక్కడ క్యూలో కష్టపడాలి, ఏమీ తెమలు పెట్టదని వెళ్ళట్లేదు కానీ, లేకపోతే నేను తయారవుతాను, అదేమీ సమస్య కాదు. కాబట్టి మీకు ఏ స్థాయిలో ఏది లభిస్తుంది, ఎక్కడ ఏది లభించదు అనే దానికోసం చెప్తున్నాను. కాబట్టి మీకు మతం స్థాయిలో, పూజ స్థాయిలో మీకు విభాగమే అనుభవానికి వస్తుంది తప్పిస్తే, విభాగమునకు అతీతమైన పరమార్థతత్వం అది ఆ అనుభవానికి రాదు. కల్చర్లో మూడు లెవెల్స్ ఉంటాయి. రిచువల్ కర్మకాండ, మిథాలజీ అంటే పూజ, భక్తి, తీర్థయాత్ర, ఎట్సెట్రా, వేదాంత, ఫిలాసఫీ, మూడు లెవెల్స్ ఉంటాయి. ఈ మొదటి రెండు లెవెల్స్లో మీకు ఆపోజిట్స్ ద్వంద్వాలు ఉంటాయి. మూడో లెవెల్లో ద్వంద్వాలకు అతీతమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. మనం ఇప్పుడు ఆ లెవెల్ మాట్లాడుతున్నాం, ఫిలాసఫీ లెవెల్ మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ లెవెల్లో సాధుష్వపిచ పాపేషు సమబుద్ధి విశిష్యత, వాడు సాధువైనా వాడు సత్పురుషుడైనా దుష్టుడైనా, దుష్టుడని లోకంచేత గుర్తింపబడ్డవాడైనా, సత్పురుషుడుగా లోకంచేత గుర్తింపబడ్డవాడైనా, మహాత్ముల యొక్క దృష్టిలో ఆ విభాగములు ఏమీ ఉండవు. వారు సత్పురుషులుగా లోకంచేత గుర్తింపబడ్డవారి ఎందు, దుష్టులుగా లోకంచేత లెక్క వేయబడిన వారి ఎందు కూడా ఒకే పరమాత్మని దర్శిస్తారు. ఆ ప్రాణశక్తియే పరమాత్మ. పరమాత్మకి ప్రాణహాని పేరు. కాబట్టి ఆ ప్రాణశక్తిని మనము దర్శించటం, అభ్యాసం చేయాలి. చూడండి, మనము అపోజిట్స్ని దర్శించటంలో మన మనస్సుకి విశ్రాంతి లేకుండా అయిపోతుంది. మీకు నేను దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు ఈ వీధి కుక్కలు ఉన్నాయనుకోండి, అవి మరుగుతూ ఉంటాయి. సాధారణంగా పొగలు శుభ్రంగా నిద్రపోతాయి అవి. మనం ఇటు అటు సంచారం చేస్తుంటే చూడొచ్చు, అవి ఏదో కార్నర్లో ఓ మంచి చోటు చూసుకుని అక్కడ పడుకుని నిద్రపోతాయి. రాత్రి తెల్లవారులు గానాబజానా చేస్తూ ఉంటాయి. ఏమంటే మీరు రాత్రి తెలివచ్చిందనుకోండి, కుక్కలు పిచ్చెత్తినట్టుగా మురుగుతున్నాయి. మురిగినప్పుడు మీరు మానసికంగా దాన్ని విరోధించి, ఈ శబ్దాన్ని మీరు విరోధించి, ఎలాగా ఇది న్యూసెన్స్, ఈ దిక్కుమాల కుక్కలు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు వీటిని తీసేయరు, ఇవి నిద్రను చెడగొట్టేస్తున్నాయి, వీటి వల్ల అంత నాన్సెన్స్, న్యూసెన్స్ అని ఇలాగ మీరు మానసికంగా విరోధించినట్లయితే ఏమవుతుందో తెలిసిన అవి ఎలా మురుగుతూనే ఉంటాయి. అవేమీ సెటిల్మెంట్ అయ్యేది ఏమీ లేదు. నెంబర్ వన్, మీ నిద్ర పట్టదు చాలాసేపటి వరకు, ఎందుకంటే మనస్సు అంతా కలత చెంది నిద్ర పట్టదు. నెంబర్ టూ, మనస్సు ఈ ద్వంద్వాలలో ఇరుక్కుపోయి మీకు మనస్సు చెడిపోతుంది. అది ఒక బ్యాడ్ హ్యాబిట్, రెసిస్టెన్స్ అన్నమాట. అంటే దాన్ని విరోధించుట అనే మానసికంగా మీరు విరోధిస్తూ ఉంటారు, వ్యతిరేక భావాన్ని డెవలప్ చేసుకుంటారు. దాని మూలంగా మీ మనస్సులో ఒక అలజడి, ఆందోళన నిర్మాణం అవుతుంది. మీరేం చేయొచ్చు అంటే, కిటికీలోంచి గాలి వస్తుందనుకోండి, మీరు దాన్ని విరోధిస్తారా? విరోధించారు. అలా వస్తుంది, అలా పోతుంది. సరిగ్గా అదే దృష్టి, ఆ శబ్దం అలా వచ్చింది పోతుంది. శబ్దాన్ని విరోధించం, దాన్ని జడ్జి చేయం. ఇది మంచిది అని కానీ, చెడ్డది అని కానీ, జనరల్గా చెడ్డది అని చేస్తూ ఉంటాం. చెడ్డది కాదు మంచిది అని అనుకోమని నేను చెప్పట్లేదు. చెడ్డది అని కానీ మంచిది అని కానీ మీరు అసలు దాన్ని సెపరేట్ చేయొద్దు, విభాగం చేయొద్దు. అలాగ గాలి వచ్చింది పోయింది, అలాగే ఈ శబ్దం కూడా వస్తుంది పోతుంది. నేను దాన్ని అలాగా ముందు అసలు జడ్జి చేయటం మానేయాలి. అంటే దాన్ని ఒక కేటగిరీలో వేయటం మానేయాలి. ఇది మంచిదని కానీ, చెడ్డదని కానీ, లేకపోతే డిస్టర్బెన్స్ అని కానీ, డిస్టర్బెన్స్ కాదని కానీ, ఏ కేటగిరీ వేయొద్దు అసలు. జస్ట్ అలా న్యూట్రల్గా సమంగా ఉండిపోవటం, జస్ట్ అలా అబ్జర్వ్ చేసేసి ఊరిపోవటం. ఏమవుతుందో తెలుసునండి, మీకు అది కనుక కొంచెం మీరు అభ్యాసం చేయగలిగినట్లయితే అది ఒక డిస్టర్బెన్స్ అనే భావన పోతుంది మనస్సులోంచి. ఎప్పుడైతే మనస్సులోంచి అది డిస్టర్బెన్స్ అనే భావన పోయిందో, మీకు మనస్సుకి డిస్టర్బెన్స్ అవ్వదు, మీ నిద్ర మీకు వెంటనే నిద్రపడుతుంది. ఇంక ఈ పైన అది అభ్యాసం అయిన తర్వాత అవి ఇంతకంటే డబుల్ ఎక్కువగా కూడా మురిగినా మీకు నిద్ర డిస్టర్బ్ కాదు. ఒకవేళ ఒక్క పిసర్ తెలివి వచ్చినా మీరు అలాగ సౌమ్యంగా రెసిస్ట్ చేయకుండా అలా ఉండిపోతే ఆ సౌండ్ ఎలా వచ్చే అలా వెళ్ళిపోతుంది. మీరు కామ్గా ఉండిపోతారు, మళ్ళీ హాయిగా నిద్రపోతారు. కాబట్టి ఈ రెండింటిలో తెలివైన పని ఏమిటో మీకు స్పష్టమవుతూనే ఉంది. కాబట్టి సమబుద్ధి,
అటువంటి చిన్న చిన్న అంశములలో కూడా సమబుద్ధిని కలిగి ఉన్నట్లయితే మనం ప్రతిదాన్ని విషమ బుద్ధిలో చూస్తాం. ఏదైనా స్మెల్ వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ బ్యాడ్ స్మెల్, వీళ్ళందరూ ఇక్కడే చెత్త పారేస్తూ ఉంటారు, దాని నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి తప్పిస్తే వాళ్ళు ఏమీ పని చేయరు, ఈ సొసైటీలో సివిక్ సెన్స్ లేదు, అవన్నీ సత్యమే, ఇవన్నీ నేను అసత్యాలు అంటలేదు. సొసైటీలో సివిక్ సెన్స్ లేనమాట వాస్తవం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది గిరాటేస్తారన్నది వాస్తవమే, మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటారే కానీ శుద్ధి చేయరు అన్నది వాస్తవమే. నేను వాస్తవాన్ని నేను కాదంటలేదు, నేను మాట్లాడుతున్నది మనస్సు యొక్క సమతౌల్యాన్ని మనం నిలబెట్టుకోవాలా వద్దా, అదే నేను పాయింట్. అలాగే దాన్ని జడ్జి చేయకుండగా అంతకుముందు వచ్చిన సుగంధం పోయింది, వచ్చింది పోయింది, అలాగే ఈ దుర్గంధం కూడా వస్తుంది పోతుంది, అవసరమైతే తలపేసుకుంటాం, దాని మీద జడ్జి చేయం, మనస్సును కేటగరైజ్ చేయం, అలా సాక్షిగా ఉండిపోతాం, సమబుద్ధిలో ఉండిపోతాం, అప్పుడు మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఒక సమరసత హార్మోని నిర్మాణం అవుతుంది. ఆ విధంగా జీవితంలో ప్రతి క్షణము ప్రతి అడుగులో మనకి ఎదురవుతూ ఉండేటువంటి ద్వంద్వముల ఎడల చక్కని సమబుద్ధిని మనం కలిగి ఉండాలి. ఆ సమత్వాన్ని దర్శించే ఉపాయం ఏమిటంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి, మనకి మర్యాద చేసి మాల వేసిన వాడి హృదయంలో ఏ ఈశ్వరుడు ఉన్నాడో, నా హృదయంలో ఏ ఈశ్వరుడు ఉన్నాడో, మనల్ని అవమానించి లేకపోతే మన మనస్సుకి కష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తి యొక్క హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు అని ఒక్క మాట గుర్తుపెట్టుకోగలిగితే, అసలు ఈ మాట గుర్తుకొస్తే మీకు వెంటనే సమబుద్ధి నిర్మాణం అవుతుంది, ఆ సమయానికి అది గుర్తు రావాలి. అలాగా సమబుద్ధిని అభ్యాసం చేసినట్లయితే మీకు జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, వచ్చిన కష్టాలు పోతాయి, వచ్చిన సుఖాలు పోతాయి, మీరు అన్ని సందర్భాల్లో కూడా సమతౌల్యంతో బ్యాలెన్స్డ్ మైండ్ తోటి ఉండిపోగలుగుతారు. సరే, దానివల్ల ఏమిటి ఉపకారం అని మీరు అనొచ్చు. సమబుద్ధియే పవిత్రమైన బుద్ధి, శుద్ధమైన బుద్ధి. ఆ విధంగా శుద్ధమైన కాలుష్యము లేని బుద్ధి యందు పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. ఎందుకో తెలుస్తుందండి, ప్రశాంతస్య జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. పరమాత్మ అలాగ చాలా దగ్గరగా ఆత్మ చైతన్య రూపంగా, నేను ఇందాక ప్రాణము అన్నానే, ఆ ప్రాణానికి మూలంగా మన హృదయంలో సర్వదా నిలిచి ఉన్నాడు. కేవలము ఈ మనస్సులో ఉండే విషమ బుద్ధి అనే పరదాతో కప్పివేయకూడదు. ఎప్పుడైతే మీరు విషమ బుద్ధిని త్యాగం చేసి సమబుద్ధిని నిర్మాణం చేసుకుంటారో వెంటనే ఆ పరమాత్మ తనంత తానుగా ప్రత్యక్షమవుతాడు, అనుభవానికి వస్తాడు, ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు. ఈశ్వరుడు వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు అనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు. ఈశ్వరుడు అనుభవానికి వచ్చాడు అనుకోండి, ఏమీ చేయక్కర్లా, ఆనంద స్థితిలో నిలిచి ఉంటారు, జీవన్ముక్తులై ఉంటారు. ఇగో ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే శ్రీకృష్ణుడు ఏమంటాడు, సమబుద్ధి విశిష్యతే, సమమైన బుద్ధి గలవాడు ఆ యోగ నిష్ఠుడైపోతాడు. ఎందుకంటే సమత్వం యోగ ఉచ్యతే. శ్లోకం అనేసిద్దాము. సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ శ్లోకం నుంచి ప్రారంభించి ధ్యానము వర్ణింపబడుతూ ఉన్నది. 10వ శ్లోకం నుంచి కంటిన్యూస్గా ధ్యానాన్ని వివరిస్తారు. ఈ ధ్యానాన్ని గురించి నేను గత సంవత్సరం 5వ అధ్యాయం చివరిన 1-2 శ్లోకాల్లో కొంతవరకు చెప్పి ఉన్నాను, అది ఇప్పుడు ఇంకొంత వివరంగా ఈ శ్లోకాల్లో మనకు వస్తుంది. ధ్యానానికి బహిరంగము అంతరంగము అని రెండు ఉంటాయి.
ప్రతి పనికి అలాగే ఉంటాయి. నువ్వు వంట వండాలనుకోండి, బహిరంగం ఏమిటి, గిన్నెలో ఓవి కడుక్కోవడం, ఓవి వెలిగించుకోవడం, ఇవన్నీ బహిరంగం. అంతరంగం ఏమిటి, కూరలో దాంట్లో వేసి పోపు పెట్టి కూర తయారు చేయటం అంతరంగం, రెండూ అవసరమే. సో ఆ బహిరంగానికి అంతరంగానికి తేడా తెలిసిపోయింది కదండి. ఇప్పుడు ఆ బహిరంగం ఏమిటంటే మనం తయారు చేసిన వస్తువులోకి అది వెళ్ళదు, దాని బయట ఉండి సహకరిస్తుంది. అంతరంగము మనం తయారు చేసే వస్తువులోకి కూడా వెళ్తుంది, అది తేడా. కాబట్టి ఇప్పుడు మీరు కూర తయారు చేశారనుకోండి, ఈ గిన్నె, గరిటె, పొయ్యి ఇవి ఆ కూరలో భాగంగా ఉండవు, సహకరించేసి తప్పుకుంటాయి, అవి బహిరంగము అనబడతాయి. అలా కాకుండా మీరు కూరగాయలను తరగడం, నూనె వేయటం, పోపు పెట్టడం, వేడి చేయటం, అవన్నీ అంతరంగం. ఎందుకంటే వాటన్నిటి యొక్క ప్రభావం మీకు తయారు చేసిన వస్తువులో కనబడుతూ ఉంటుంది. అలాగే ధ్యానానికి కూడా బహిరంగము అంతరంగము అని రెండు ఉంటాయి. ఆ బహిరంగం అంటే ఏమిటి, ఆసనము, చుట్టూ గొడవ అది లేకుండా ఉండటము, ఒక తగిన సమయం చూసుకుని పొద్దున్న సాయంకాలం సంధ్యా సమయంలో ధ్యానం చేయటానికి మనం సిద్ధపడటము, ఇవన్నీ బహిరంగం. అంతరంగము అంటే మనస్సు ఏకాగ్రమవుట, మనస్సు ఆ ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట, ఇది అంతరంగం. తర్వాత ధ్యానము యొక్క ప్రయోజనమేమి అంటే, చూడండి అసలు ధ్యానము అనగానేమి, ధ్యానానికి విరుద్ధమైన స్థితి ఏమిటి, ఆ రెండు మీరు పరిశీలించండి. ఇప్పుడు మనము మన స్వరూపమునందు, నేను నా స్వరూపమునందు స్థిరముగా నిలిచి ఉండుట, దీన్ని ధ్యానము అంటారు. ఇది వేదాంతుల యొక్క ధ్యానం. భక్తి శాస్త్ర సందర్భంలో ధ్యానం కొంచెం భిన్నంగా ఉంటుంది, అది కూడా అంత భిన్నము అని చెప్పడానికి వీల్లేదు నిజానికి. ఇప్పుడు ఉదాహరణకి మీరు రామనామాన్ని ధ్యానం చేశారనుకోండి, రామనామాన్ని ధ్యానం చేసేప్పుడు ఆరంభంలో నేను ఈ ధ్యానం చేస్తున్నాను అనే భావన ఉంటుంది. రామ 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 అనే ఇగో ఈ రామనామము, ఇది చాలా పవిత్రమైనది, నేను దీనిని ధ్యానం చేస్తూ ఉన్నాను అనే భావన ఉంటుంది. అంటే భేద బుద్ధి ఉంటుంది అని అర్థం. నేను ఉండి రామనామము ఉంటే మరి భేదమే కదా. కొద్దిసేపటికి మీరు ఆ ధ్యానాన్ని శ్రద్ధగా చేసినప్పుడు నేను రామనామము అనే భేదం సమసిపోతుంది, ఇంకా కేవలము రామనామము మాత్రమే మిగిలి ఉంటుంది. దాన్ని ధ్యేయ ప్రధానమైన ధ్యానము అని అంటారు. ధ్యానంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ధ్యాత, ధ్యానము చేసేవాడు ధ్యాత అంటారు. ధ్యేయము, ధ్యానము చేయబడేది. ఇప్పుడు నేను రామనామాన్ని ధ్యానం చేస్తాను అన్నప్పుడు నేను ధ్యాత, రామనామము ధ్యేయము. కొంతసేపు ధ్యానం చేసేప్పటికీ ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు, ఏకాగ్రత రాకపోతే ఈ ప్రసంగం ఏమీ వర్తించదు, ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు నేను అనేది ఆ వ్యక్తిత్వం లేకుండా అయిపోతుంది, అది విలీనమైపోతుంది. కేవలము రామనామము మాత్రమే మిగిలి ఉంటుంది, రామ అనేది మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు దాన్ని ధ్యేయ ప్రధానమైన ధ్యానము అంటారు. ఎందుకంటే ధ్యాత విలీనం అయిపోతున్నాడు, ధ్యేయమే మిగిలి ఉంటుంది కనుక దానిని ధ్యేయ ప్రధానమైన ధ్యాత ధ్యానము అని అంటారు. ఇకపోతే ధ్యాతృ ప్రధానమైన ధ్యానం అంటే ధ్యాత ధ్యానము చేయువాడు ప్రధానంగా ఉండే ధ్యానం ఉంటుంది. అది ఎలాగంటే అహమస్మి, నేను, ఆ నేను మీద ధ్యానం చేస్తాను. ఇప్పుడు మీరు వినుంటారు భగవాన్ రమణ మహర్షి యొక్క బోధల్లో ప్రధానమైనటువంటి బోధ ఏమిటంటే, నేను ఎవరు అనేది నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పేవారు. సో ఇప్పుడు మీకు మనస్సు ఇటునటు చంచలంగా పరుగులు తీస్తుందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, గుర్తించాలి, ఈ మనస్సు చంచలంగా ఉన్నది అని ముందు గుర్తిస్తాం, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటి, ఈ చాంచల్యము అంటే మనస్సు యొక్క ఈ అలజడి, ఈ ఇది ఎవరికి, నాకు, రెండో స్టెప్. థర్డ్ స్టెప్ ఆ నేను ఎవరు, ఇది థర్డ్ స్టెప్. సో మనస్సు యొక్క అలజడిని గుర్తించడంతో దాని అలజడి తగ్గడం ప్రారంభిస్తుంది. ఈ అలజడి ఎవరికి అని ప్రశ్న వేసుకుని నాకు అని తెలుసుకునేప్పటికీ అలజడి ఇంకా తగ్గిపోతుంది. ఈ నేను ఎవరు అని ఎప్పుడైతే మీరు ఆ నేను మీద మనస్సుని ఫోకస్ చేస్తారో, ఏకాగ్రం చేస్తారో, అప్పుడు ఇంకా అలజడి ఏమీ ఉండనే ఉండదు, మనస్సు యొక్క చలనం ఏమీ ఉండదు.
అప్పుడు నేనుగా నేను అనే స్థితిలో నిలిచి ఉంటాను. నేను అంటే ఏమిటి మనకే తెలుస్తుంది. నేను అంటే ఏమిటో పుస్తకాలు రాయనక్కర్లేదు, పాఠం చెప్పనక్కర్లేదు, మనకే తెలుస్తూ ఉంటుంది. అయినా తెలిసేదాన్నే నేను మళ్ళీ చెప్తా, గమనించండి. నేను అంటే ఉండడం, ఉండడానికి నేను అంటాను. ఇప్పుడు మామూలుగా లోక వ్యవహారంలో నేను అన్నప్పుడు ఈ ఉండడం ఉండదు. దీని చుట్టూ మనం ఆరోపించినటువంటి లక్షణాలే ఉంటాయి తప్పిస్తే ఈ ఉండడము అనేది ఉండదు. ఇప్పుడు లోకంలో వ్యవహరించేప్పుడు నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను తల్లిని, తండ్రిని, సోదరుణ్ణి, సోదరిని అని ఇలాగంటివి ఈ లోక వ్యవహారానికి సంబంధించిన బిరుదములు లేకపోతే నిర్వచనములు ఏవైతే మనం పెట్టు కూర్చుంటామో అవన్నీ ఉంటాయి తప్పిస్తే నేను యొక్క మూలభూతమైన తత్వము అంటే ఉండడం, అలా తనకు తానుగా ఉండడం, అది మనకు లోక వ్యవహారంలో ఉండదు. కాబట్టి లోక వ్యవహారంలో మనస్సు లగ్నమై ఉన్న సందర్భాలలో మనము మన స్వరూపానికి దూరమైపోతాం. మన స్వరూపం ఏమిటి? ఉండుట, ఉండడం, నేను ఉండడం, అహమస్మి, నేను అంటే ఉండడం, అది మన స్వరూపం. కానీ లోక వ్యవహారంలో ఎప్పుడైతే మనస్సు లగ్నమైపోతుందో ఈ నేను అనే స్వరూపం నుంచి దూరమైపోయి ఇతర విషయాల్లో మనస్సు తాదాత్మ్యాన్ని అంటే మమేకమగుట, ఏ విషయంతో మనం వ్యవహరిస్తున్నామో దాంతో ఏకమైపోవటం. సో ఆ విధంగా మనస్సు లోక వ్యవహారాల్లో నిమగ్నమైపోయి దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. సో ఇది ధ్యానానికి విరుద్ధమైన స్థితి. లోక వ్యవహారాలలో మనస్సు పూర్తిగా మునిగిపోయి లగ్నమై ఉండుట, ఇది ధ్యానానికి విరుద్ధమైన స్థితి. ధ్యానము అనే స్థితి ఏమిటి? ఇప్పుడు ధ్యాతృప్రధానమైన ధ్యానం చెప్తున్నాను. నేను, నా స్వరూపము, దాన్ని ఆత్మస్వరూపము అంటారు. ఆత్మ అంటే తన యొక్క అని అర్థం. ఇప్పుడు తన యొక్క స్వరూపమునందు తాను నిలిచి ఉండుట, నేను అంటే సత్, సత్ అంటే ఉండడం, అసద్రూపంగా ఉండిపోయుట. ఇది ఆ సత్ అనేది అంటే ఉండుట అనేది తన స్వరూపం గనక ఈ ధ్యానం చేసేవాడు స్వరూపం అది కనుక ఈ ధ్యానంలో ధ్యేయమే ఉండదు, తనకంటే భిన్నంగా ఉన్నదే ఉండదు, తన గురించి తనే ధ్యానం. కాబట్టి దీన్ని ధ్యాతృ ప్రధానమైన ధ్యానము అని చెప్తారు. చాలా చక్కటి భేదం. ఈ రెండు రకముల ధ్యానము కూడా అవసరం. ధ్యేయ ప్రధానమైన ధ్యానానికి అంటే రామనామం కానీ నమశివాయ మంత్రం కానీ ఏదో ఒక మంత్రము లేకపోతే రూపము, ఆ ధ్యాతృ ధ్యేయ ప్రధానమైన ధ్యానాన్ని మామూలుగా ధ్యానము అనే పదంతో, ధ్యాతృప్రధానమైన ధ్యానాన్ని నిధిధ్యాసనము అనే పదంతో వ్యవహరించే వాడుక గలదు. వేదాంత శాస్త్రంలో అటువంటి వాడుక ఉన్నది. అంచేతనే ఇప్పుడు శ్రీరాముడిని కానీ శ్రీకృష్ణుడిని కానీ మీరు ధ్యానం చేసేప్పుడు రూపాన్ని ధ్యానం చేయొచ్చు, లేకపోతే మంత్రము శబ్దము, మంత్రం అంటే శబ్దం, శబ్దాన్ని ధ్యానం చేయొచ్చు. ఏది ధ్యానం చేసినా అది ధ్యేయ ప్రధానంగా ఉంటుంది. దాన్ని శ్రీకృష్ణ ధ్యానము, శ్రీరామ ధ్యానము, శివధ్యానము అని వాడతారు అనే పదాలనే ప్రయోగిస్తారు. అలా కాకుండా రామ, కృష్ణ, శివ నిత్యాది నామరూపాలకు అతీతంగా ఆ వాటిని పక్కన పెట్టి నా స్వరూపాన్ని నేను ధ్యానం చేసినట్లయితే దాన్ని నిధిధ్యాసనము అని అంటారు. రాముణ్ణి కానీ కృష్ణుని కానీ ధ్యానం చేసేప్పుడు నిధిధ్యాసనము అనే మాట వాడరు. కాబట్టి శ్రీరామ నిధిధ్యాసనం అంటూ ఏమి ఉండదు. నిధిధ్యాసనము అంటే ఆత్మస్వరూప నిష్ట తప్ప మరి ఒకటి కాదు. సో ఈ రెండు ప్రధానములైనటువంటి ధ్యానములు. ఇప్పుడు ధ్యానము యొక్క పాత్ర ఏమి అంటే చూడండి, అంతఃకరణములో అనేక వాసనలు నిండి ఉంటాయి. సో వాసన అంటే చూడండి, శ్రీరామకృష్ణుల వారు చెప్తూ ఉండేవారు, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఉంటుంది, వెల్లుల్లిపాయ ఉంటుంది చూసారా, ఈ వెల్లుల్లిపాయని దాచిపెట్టిన సీసా, సీసాలో పోసి పెడతారు కదా, ఆ సీసాని ఆ వెల్లుల్లిపాయలన్నీ తీసేసి దులిపేసి మీరు పక్కన పెట్టారనుకోండి, దానిలో ఉండేటువంటి ఆ గంధం పోతుందా? పోదు. అది మీరు మళ్ళీ మూత తీసి, దాంట్లో ఉల్లిపాయ లేదు ఇప్పుడు, కానీ మూత తీసి చూస్తే, మూత తీసి దగ్గరికి తీసుకురాక్కర్లా, మూత తీయగానే తెలిసిపోతుంది, చాలా పవర్ఫుల్ వాసన వస్తూ ఉంటుంది, గంధం వస్తూ ఉంటుంది. సపోజ్
దాన్ని నీళ్లతో కడిగేసి ఇలాగ నాలుగు నీళ్లు నాలుగు సార్లు పోసి బాగా కడిగేసి పెట్టి ఆ ఎండిపోయిన తర్వాత వాసన చూశారనుకోండి, వాసన పోతుందా? పోదు, అలాగే ఉంటుంది వాసన, ఎక్కడికి పోదు. ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ దాచిపెట్టిన సీసా వాసన పోవడం అన్నది చాలా కష్టం అండి, పోదది. మీరు ఈ సర్ఫ్ ఇలాంటి పౌడర్స్ ఏవో ఉంటాయి, ఆ పౌడర్ వేసి బ్రష్ వేసి కడిగేసి ఎండబెట్టి మళ్ళీ ముక్కు పెట్టు దగ్గర పెట్టుకున్న అప్పుడు కూడా పోవాలి, అప్పుడు కూడా పోదు. దాన్ని వాసన అంటారు. అంచేతే మన మనస్సులో అటువంటి వాసనలు ఉంటాయి, అవి పోవు. అయితే మరి ఎలా పుట్టింది? వెల్లుల్లిపాయ మీకు గృహ చిట్క, ఇంటి చిట్కా ఇది. ఈ వెల్లుల్లిపాయ వాసన పోవాలంటే దానికి ఉపాయం ఉంది. అదేమిటంటే మీరేం చేయాలంటే దాన్ని అది పొడిగా ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు నిప్పు మీద పెడితే విరిగి అది పగిలిపోతుంది గ్లాసుది. అది పొడిగా ఉన్నప్పుడు, లేకపోతే మెటల్ది అయితే తడిగా ఉన్నా పర్వాలేదు, మీరు ఆ మంట మీద పెట్టాలి, పొయ్యిలో పెట్టాలి, నిప్పుల్లో పెట్టాలి. ఆ పొయ్యి స్టవ్ మంట మీద కొంతసేపు పెట్టి అలా బాగా నిప్పు దానికి తగిలిట్లా అట్టబెడితే కొంతసేపటికి. ఆ పని మీరు ప్లాస్టిక్ డబ్బాలకి చేయలేరు, గ్లాస్ కానీ మెటల్ కానీ అయితేనే చేయగలుగుతారు. అలా చేసి ఆ తర్వాత పక్కన పెట్టేసి అది చల్లారిన తర్వాత ఒక్కసారి కడిగేస్తే ఇప్పుడు పోతుంది వాసన. కాబట్టి అగ్నిశుద్ధి వల్లనే ఆ వాసన పోతుంది. అదేవిధంగా అంతఃకరణంలో కూడా ఈ వాసనలు శుద్ధము కావాలి అంటే ఆ జ్ఞానాగ్ని ఉండాలి. జ్ఞానమనే అగ్ని వల్ల మాత్రమే వాసనాక్షయము. వాసనలు క్షయం కాని అంటే వాసనలు తగ్గని మనస్సులో ఆత్మజ్ఞానము ఉదయించదు. మనం ఆత్మజ్ఞానం కోసం కదా ప్రయత్నం చేసేది. ఆ ఆత్మజ్ఞానము దాని గురించి తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది వచనాలు మనం ఎన్ని విన్నప్పటికీ, వాటి గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా, ఆ గ్రంథాలు చదివినా, ఒకప్పుడు గ్రంథాలు రాసినా కూడా ఆత్మజ్ఞానం కలగదు. గ్రంథం రాసినా కూడా ఆత్మజ్ఞానం కలగాలనే రూల్ ఏమీ లేదు. సో ఇది ఎలా ఉంటుందంటే, అద్వైత వేదాంత ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు కూడా ఆత్మజ్ఞానం కలగదు. ఆయన ప్రొఫెసర్గా రిటైర్ అయ్యేనాటికి కూడా కలుగుతుంది అనేటువంటి హామీ ఏమీ లేదు. అద్వైత ఫిలాసఫీ మీద రీసెర్చ్ థీసిస్ సబ్మిట్ చేసి డిగ్రీ పుచ్చుకున్నా కూడా ఆయనకి ఆత్మజ్ఞానం ఉంది అనేటువంటి నా హామీ ఏమీ లేదు. ఎందుకంటే గ్రంథంలో విషయం తెలిసినా కూడా అది అనుభవానికి రావాలి అంటే అంతఃకరణము చాలా శుద్ధంగా ఉండాలి, చాలా పవిత్రమైన అంతఃకరణమై ఉండాలి. అద్దంలో ముఖం చూసుకోవడం వంటిది ఆత్మజ్ఞానము అంటే. అద్దంలో ముఖం చూసుకోవాలంటే ఎంత కష్టపడాలి? ఏమీ కష్టపడక్కర్లేదు, కానీ ఒక కండిషన్ ఉంది. ఏమిటా కండిషన్ అంటే, ఆ అద్దము స్వచ్ఛంగా ఉండాలి, ఆ ముఖం కనపడదు. ఇంకో కండిషన్ ఏమిటంటే, అద్దం కదలకూడదు. అలా అలా కదులుతోంది అనుకోండి, మీ ముఖం మీరు చూసుకోలేరు. కాబట్టి అద్దం కదలకూడదు, అద్దం స్వచ్ఛంగా ఉండాలి. ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే మీ ముఖాన్ని మీరు తేలిగ్గా చూసుకోగలుగుతారు. మనస్సు అద్దం వంటిది, కాబట్టి మనస్సు చంచలంగా ఉండరాదు, స్వచ్ఛంగా ఉండాలి, వాసనలతో నిండి ఉండరాదు. ఈ రెండు పనులని మనం చేసుకోగలిగితే దాని చాంచల్యాన్ని తగ్గించటం, వాసనలని క్షీణింపజేయటం అంటే తగ్గించటం అనే అర్థం. ఇంత మాత్రం చేయగలిగితే ఆ మనస్సులో ఆత్మస్వరూపము స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆ తన స్వరూపాన్ని తాను తెలుసుకోగలుగుతాడు అని అర్థం. ఇప్పటికే అర్థం అన్నది దృష్టాంతము, సరిగ్గా అద్దంలో చూసినట్టే అక్కడ కూడా చూస్తారనే అభిప్రాయం కాదు. మీకు మీ యొక్క యథార్థ స్వరూపము తెలిసిపోతుంది. కాబట్టి ఈ కండిషన్, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, శుద్ధంగా వాసనాక్షయమై ఉండాలి, చాంచల్యము అంటే చంచలంగా ఉండే లక్షణం తగ్గాలి, మంచిది. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ముందు శ్రవణం చేయాలి. శాస్త్ర శ్రవణం చేయకుండా మీరు వెళ్ళిపోయి ముక్కు మూసేసుకుని ఏ గుహలోనో కూర్చుని సమాధి చేసేస్తాను అంటే అటువంటి సమాధి వల్ల ఉపయోగం ఉంటుంది. శాస్త్ర శ్రవణం చేయాలి. చాలామంది లోకంలో ఈ శాస్త్రాన్ని శ్రవణం చేయడం ఎందుకు? కేవలము మన మెడిటేషను తర్వాత సమాధి, ట్రాన్సెండెన్స్ సమాధి అంటారు. సో ఆ రకంగా సమాధి చేసేస్తే సరిపడుతుంది కదా ఇంక శాస్త్రాన్ని శ్రవణం చేయడం ఎందుకు అని అంటారు, అని అంటూ ఉంటారు. చాలామంది అడుగుతారు కూడా ప్రశ్న, మీరు అడగకపోవచ్చు కానీ అడిగేవాళ్ళు అడుగుతారు, ఏమంటే ఈ శాస్త్రాన్ని ఎందుకు శ్రవణం చేయటం, డైరెక్ట్గా మెడిటేషన్ చేసేస్తే మోక్షం వచ్చేదా, ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుందా కలగదా? దానికి సమాధానం ఏంటంటే కలగదు. ఎందుకంటే దీని మీద భగవాన్ రమణ మహర్షి ఒక చక్కని దృష్టాంతం చెప్పేవారు. ఒక యోగి ఉండేవాడు, ఆయనకి మెడిటేషను చేయటము సమాధిలోకి వెళ్ళిపోవటము బాగా అభ్యాసం చేశాడు. సో
ఆయన ఒకసారి శిష్యుడిని పిలిచి కాఫీ తీసుకురా అని చెప్తాడు. కాఫీ తాగాలనిపిస్తుంది, యోగులకు కూడా కాఫీ తాగాలనిపిస్తుంది, తప్పే ఉంది. సో కాఫీ తీసుకురా అని చెప్తాడు. ఈ శిష్యుడు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి పాలు లేకపోతే ఎక్కడికో వెళ్ళి పాలు తీసుకొచ్చి కాఫీ తయారు చేసి తీసుకొచ్చేప్పటికి అరగంట టైం పడుతుంది. ఈ అరగంటలో ఈయన ఎందుకునో మెడిటేషన్ చేసుకుంటాడు, ధ్యానంలో వెళ్ళిపోతాడు. ఆ ధ్యానం సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఎవళ్ళు డిస్టర్బ్ చేయరు. కాబట్టి ఈ శిష్యుడు కాఫీ తీసుకొచ్చేప్పటికీ ఈ గురువుగారు యోగి ఆయన ధ్యానంలో సమాధిలో ఉన్నాడు. కాబట్టి మరి శిష్యుడు ఏం చేస్తాడు? ఆయన సమాధిలోకి వెళ్ళారంటే ఒక అరగంట సేపు సమాధిలో కనీసం ఉండిపోతారు, అరగంట తర్వాతనే సమాధి నుంచి బయటకు వస్తారు. ఈ అరగంటలో ఈ కాఫీ చల్లారిపోతుంది. కాబట్టి ఆ శిష్యుడు ఏం చేశాడంటే ఆ కాఫీ తను తాగేసి వెళ్ళిపోయాడు. ఆయన పనిలో ఆయన వెళ్ళిపోయాడు. ఈయన అరగంట అయ్యేప్పటికీ సమాధి పూర్తయి బయటకు వచ్చాడు. బయటకు వస్తూనే ఒకసారి ఇలా ఇలా చూసి, ఎలా కాఫీ తెమ్మన్నానో తెచ్చావా అని అడిగాడు. దీన్ని బట్టి మీకేం తెలిసింది? అక్కడతో కథ అయిపోయింది, ఇంకా కథ ఉందని మీరు అనుకోకండి. సో దాన్ని బట్టి ఏం తెలిసింది? సమాధిలోకి వెళ్ళే ముందు ఏ ఆలోచన మనస్సులో, ఏ వాసన మనస్సులో ఉందో సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా అదే వాసన బయటకు వస్తుంది. కాబట్టి సమాధి అన్నది అది రెఫ్రిజిరేటర్ లాంటిది. మీరు రాత్రి ఏదో కూర ఏదో చేసి ఇంకా మిగిలిపోతే మీరు రెఫ్రిజిరేటర్లో పెట్టారనుకోండి, అది ఏ స్థితిలో రాత్రి ఉన్నదో మొన్నటి పొద్దున్న బయటికి తీసినప్పుడు అదే స్థితిలో ఉంటుంది, ఉంటుందని అభిప్రాయం. రెఫ్రిజిరేటర్ మన ఉన్నదని అందు గురించే, బయట ఉంటే పాడైపోతుంది, మార్పులు వచ్చేస్తాయి, కానీ రెఫ్రిజిరేటర్లో పెడితే అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అని అభిప్రాయం. సో సమాధి కూడా రెఫ్రిజిరేటర్ లాంటిది. కాబట్టి ఈ వీడు ఈ యోగి వీడు అజ్ఞాని అయి ఉండి, అంటే ఆత్మస్వరూపము తెలియకుండా సమాధిలోకి వెళ్ళాడు అనుకోండి, సమాధిలో వాడికి జ్ఞానం రాదు. సమాధిలోకి అజ్ఞాని వెళ్తే సమాధిలోంచి ఎవడొస్తాడు? అజ్ఞానే బయటకు వస్తాడు. కాబట్టి సమాధిలో జ్ఞానం వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి జ్ఞానం వచ్చాక సమాధిలోకి వెళ్ళాలి, కానీ లేకపోతే అంతఃకరణ శుద్ధి ధ్యానం ద్వారా సంపాదించి తర్వాత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఏది ముందు ఏది తర్వాత అనే మీమాంస వ్యర్థం, అన్నీ మనం చేసుకుంటాం. సో ధ్యానం చేసే టైంలో శ్రవణం చేయరు, శ్రవణం చేసే టైంలో ధ్యానం చేయరు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఉంటుంది శాస్త్రంలో. మనం శ్రవణం చేయాలి, ధ్యానం కూడా చేయాలి. శ్రవణం ఎప్పుడు చేస్తారు? సాధారణంగా గురువుగారు పొద్దున్న ఆయన అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని 8:30-9 క్లాసు చెప్పారనుకోండి, అప్పుడు శ్రవణం చేస్తారు. లేకపోతే ఇప్పుడు 5:30-7 దాకా శ్రవణం చేస్తారు. ధ్యానం ఎప్పుడు చేస్తారు? ఎర్లీ మార్నింగ్ 5:30-6 ధ్యానం చేస్తారు. కాబట్టి దేని టైం దానికి శ్రవణం లేకుండా ధ్యానము అది వర్కౌట్ కాదు. మంచిదే ధ్యానం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కానీ జ్ఞానము ఉదయించదు. తర్వాత మీకు ధ్యానము సిద్ధించాలి అంటే, మనస్సు కుదరాలి, ఏకాగ్రం కావాలి అంటే దానికి మీరు తర్ఫీదై ఉండాలి. మీరు శ్రవణం చేసి తయారీ అయి ఉండాలి. ఆ తయారీ ఏమిటి అంటే శ్రవణము, శాస్త్ర శ్రవణము. కాబట్టి ధ్యానం